मिरांदस्य वंदेहं श्रीगुरु जय श्री कृष्ण गौरव हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् अष्टप्रायेषु भद्रेषु नित्यं भगवत्सेवया भगवतीं श्लोके भक्तिर्भवती नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमो महावदनाय कृष्णाय कृष्णाय जगत्पिताय कृष्णाय गोविन्दाय नमो विप्रदाय कृष्णप्रसादाय भक्तिभवे भक्तिवेदान्तं स्वामिनामिने नमस्ते सरस्वतीदेवे परमगुरवे प्रचारिणे निर्विशेषस्तुतियो कृष्ण
ఎక్కడ ఉన్నామా? నాలుగో అధ్యాయం ఏడో అధ్యాయం నాన్న, ఏడో అధ్యాయం 42వ శ్లోకం. 42వ శ్లోకం. లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకుంది ఏంటమ్మా? మహావిష్ణు ప్రార్థనలు. అవునమ్మా, సకల దేవతలు కూడా మహావిష్ణువుని ప్రార్థించడం, వర్ణించడం, అష్ట భుజములతోని దర్శనాన్ని ఇవ్వమంటాం. ముందు దక్షుడు మళ్ళీ యజ్ఞాన్ని ప్రారంభించడం. దక్షుడు కూడా కృతజ్ఞతలు చెప్తాడు విష్ణుమూర్తికి. ఈ రోజు మేము చదివిన శ్లోకాల్లో వచ్చింది అక్కడక్కడ మాకు. మరి అక్కడ అంత శుచి అది చేయటానికి మహావిష్ణువుని వేడుకుంటారు. శివుడు గణాలన్నీ కూడా పాడి చేసేస్తాయి కదమ్మా. అక్కడ మహావిష్ణువు మహామంత్రాలతోనేమో మళ్ళీ శుచిగా చేయబడుతుంది. ప్రార్థనలన్నీ చాలా బాగున్నాయి లాస్ట్ వీక్. మనకి 40 చదువుకున్నాం కదా, 40 చదవలేదా? 41 కూడా చదివాము. అగ్నిదేవుడు చదివాము. అగ్నిదేవుడు చదివామా? హరే కృష్ణ. అయితే 42 నుంచి చదువుకున్నాం, కరెక్ట్. సో హరే కృష్ణ. 4వ స్కందము, 4వ స్కందము, 4వ స్కందము 7వ అధ్యాయము దక్షిణిచే యజ్ఞ నిర్వహణములోని 42వ శ్లోకంతో మొదలు పెట్టుకుందాం. ఓకే. దేవదేవుడు దేవతలు పలికిరి, హే ప్రభు, పూర్వం ఒక మారు ప్రళయం సంభవించినప్పుడు జగత్తు యొక్క వివిధ శక్తులను నీవే సంరక్షించితి. ఆ సమయమున ఉద్దోలోకమునకు చెందిన సనకాది సిద్ధపురుషులు నిన్ను జ్ఞాన మార్గమున ధ్యానించిరి. ఆది పురుషుడవైన నీవు ప్రళయ జలమునందు శేషసైన్యుడవై ఉందువు. అట్టి నీవు ఈనాడు నీ సేవకులు మాకు దర్శనమస్కతివి, కృపతో మాకు రక్షణ నసము. హరే కృష్ణ. భాష్యం చదువుతున్నానమ్మా, శీల ప్రభుపాద వారి భాష్యము. హరే కృష్ణ. ఈ శ్లోకమున తెలుపబడిన ప్రళయము బ్రహ్మదేవుడు నిద్రించినప్పుడు సంభవించడి విశ్వమునందలి అధోలోకముల విలయం, అంటే పాక్షిక ప్రళయము మాత్రమే. ఆ ప్రళయ సమయమున మహర్లోక, జనలోక, తపోలోకాది ఉన్నత లోకములు ప్రళయమును పొందవు. సృష్టికి కావలసిన శక్తులు తమ నుండియే ప్రకటమగుచున్నందున మరియు విలయనంతరము సమస్తము తన గర్భమునందే రక్షింపబడుచున్నందున దేవాది దేవుడే సృష్టికర్తయ్య ఉన్నాడు. అదే విషయము ఈ శ్లోకము నుంచి సూచించబడింది. మేము నీ సేవకులము, బృద్ధ్యాన్, మాకు రక్షణ నశనము అని దేవతలు పలుకుట ఈ శ్లోకమునందులి మరి యొక్క ప్రధాన విశేషము. దేవతలు విష్ణు రక్షణము పైన విష్ణు రక్షణము పైననే ఆధారపడి ఇందు వారెన్నడూ స్వతంత్రులు కారు. కనుకనే భగవద్గీత దేవతార్చనను గర్హించుచున్నది. నిజమునకు దాని యొక్క అవసరమే లేదు. దేవతలను వరములడుగు వారు జ్ఞానహీనులని గీత పలుకుచున్నది. ఏవేని కోరికలు ఉన్నచో దేవతలు కడగేయుటకు బదులు మనుజుడు విష్ణువు నడుగుట ఉత్తమము. కనుకనే దేవతార్చకులు మందబుద్ధులని తెలుపబడింది. పైగా దేవతలే మేము నీ నిత్య సేవకులము అని భగవానుతో పలుకుచున్నారు. అందుచేతనే భక్తులు కామ్యక్రమములను కానీ యజ్ఞ నిర్వహణ కానీ లేదా జ్ఞానపదమును కానీ ఎక్కువగా పట్టించగలరు. కేవలం ప్రేమను శ్రద్ధను కలిగి ఉండి దేవాది దేవుని సేవించుటనే వారి ఎరుగునిందురు. ఆ కార్యమునంతయు వారు సేవాభావంతో నిర్వహించరు. అట్టి భక్తులకే భగవానుడు ప్రత్యక్ష రక్షణ నసుగును. ఈ విషయమును గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు కేవలము నన్ను శరణు వేయడము సమస్త పాపముల నుండి నీవు రక్షణ నసుగుదును, నేను సమస్త పాపముల నుండి నీకు రక్షణ నసుగుదును అని పలికెను. తెలియకనో తెలిసియో మనుజుడు పాపవర్తనుడగునట్లుగా ఈ భౌతిక జగము సృజించబడినది. కనుక అతని జీవితము విష్ణువునకు అంకితము కానిచో ఆ పాప ఫలములను అతను అనుభవింపవలసి వచ్చింది. కానీ కృష్ణ శరణాగతుడై కృష్ణ సేవకే జీవితము అంకితము కావించినప్పుడు ఆ దేవాది దేవుని ప్రత్యక్ష రక్షణను కలిగి ఉండగలడు. పాప ఫలముల భయములు అతనికి ఉండవు. అలాగని తెలిసియో తెలియక పాపకర్మను చేయవలనని అతను కోరడు. హరే కృష్ణ. ఇది దేవతలు పలుకుతున్న ప్రార్థనలు. ఓకే, భగవంతుడి గురించి. సో ఇదేంటంటే మనం నేర్చుకోవాల్సిన ఏంటంటేమ్మా, ఈ దేవతలు, విష్ణు, బ్రహ్మ వీళ్ళందరూ కూడా భగవానుని, మహావిష్ణువుని కూడా ప్రతిరోజు చూడరు.
వాళ్ళెప్పుడో చూసినప్పుడు ఈ ప్రార్థనలన్నీ పలుకుతున్నారు. అందులోని మనకి నారదుడు పలికిన ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నారదుడు ప్రతిరోజు అందరికంటే ఎక్కువ భగవంతుని చూసే వ్యక్తుల్లో ఒకడు. విష్ణువుని బ్రహ్మ కూడా రెగ్యులర్ గా చూస్తాడేమో గాని శ్రీకృష్ణ పరమాత్మని బ్రహ్మ కూడా రెగ్యులర్ గా చూడడు. మహావిష్ణువుని కృష్ణుని అవతారంలో బ్రహ్మ కూడా రెగ్యులర్ గా చూడడు. అందుకనే మనకి బ్రహ్మ విమోహన లీలలో అంత చెప్పుకోవాల్సి వచ్చింది. ఏదైనా అవసరం ఉంటే మహావిష్ణువుని కలుస్తాడు కానీ ఓకే, అలాగే మిగతా దేవతలు ఎప్పుడో ఒకసారి కలుస్తారు. అటువంటి అవకాశం ఇది వచ్చింది కాబట్టి దేవతలలో రక్షిస్తున్నారు భగవంతుని. ఏమా నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదామా? హరే కృష్ణ. గంధర్వులు ఇట్లు పలికిరి, ఓ దేవా, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, మరీచాది మహర్షులతో పాటు సమస్త దేవతలు నీ దేహము యొక్క అంశాంశములే. పరమశక్తిమంతుడవగు నీకు విశ్వము ఒక క్రీడ వంటిది. మేము సదా నిన్ను దేవదేవునిగా ఎరిగి ఉన్నాం. అట్టి నీకు మా వందనములు. దీని యొక్క భాష్యం: శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడగు భగవానుడని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, చంద్రుడు మొదలుకొని అధోలోకములకు చెందిన రాష్ట్రపతులు, మంత్రులు, రాజుల వరకు ఎందరో పాలకులు దేవతలు కలరు. వారిలో ఎవ్వరైనను తాను భగవానుడనని తలచవచ్చును, కానీ అది మిథ్యాపూర్వకమైనది, కేవలము అహంకార పూరితమైనది. వాస్తవమునకు విష్ణువే భగవానుడు. అయినను విష్ణువు కన్నను ఇంకొక అధికుడు కలడు. విష్ణువు శ్రీకృష్ణుని ప్రధానాంశ ఒకటయే దానికి కారణము. ఇది ఈ శ్లోకమునందు అంశాంశ అను పదముచే సూచితమైనది. దేవదేవుని అంశలు తిరిగి అంశాంశములుగా విస్తరించునని తెలిపిడి కొన్ని శ్లోకములు చైతన్య చరితామృతమునందు కలవు. శ్రీమద్ భాగవతమునందు వర్ణింపబడినట్లు అనేకములకు విష్ణు రూపములు, అనేకములకు జీవరూపములు కలవు. విష్ణు రూపములు స్వాంశములని అనగా పాక్షిక రూపములు, స్వాంశములని పిలువబడగా జీవరూపములు విభిన్నాంశములని పిలువబడను. బ్రహ్మ, ఇంద్రుడు వంటి దేవతలు పుణ్యకార్యములు మరియు తపస్సులచే అత్యున్నత స్థానములను పొందియున్నను వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడే ఎల్లరకు ప్రభువై ఉన్నాడు. దీనిని గూర్చియే చైతన్య చరితామృతమునందు ఏకలే ఈశ్వర కృష్ణ ఆరాసభ భృత్య అని చెప్పబడినది. దీని భావం ఏమనగా శ్రీకృష్ణుడొక్కడే పూర్ణ పురుషోత్తముడకు భగవానుడు. ఇతరులెల్లరును అనగా విష్ణుతత్వములు సైతము ఇక జీవులు నిశ్చయముగానని వేరుగా తెలుపు పని లేదు. అతని సేవకులే వీరంతా కూడా, ఇతరులెల్లరును కూడా ఆయన సేవకులే. బలదేవుడు శ్రీకృష్ణుని తొలి విస్తారము. అతడు కూడా కృష్ణ సేవలో నెలకొని ఉండునన్నచో సామాన్య జీవులను సేవా కార్యముననే ఉండును. ఎల్లరును కృష్ణ సేవ కొరకే సృజింపబడింది. అదియే వారి నిజస్థితి. దేవతలు తాము ఈశ్వరులమని ప్రకటించుకొనినను వాస్తవమునకు వారు సర్వోత్కృష్టులు కారని గంధర్వులు ఇచ్చట పలికిరి. నిజమగు ఆదిదేవత్వము కృష్ణునికే చెంది ఉన్నది. ఈ విషయమున శ్రీమద్ భాగవతము కృష్ణస్తు భగవాన్ స్వయం అని పలికినది. అనగా కృష్ణుడే ఆదిదేవుడు. కనుక చెట్టు మొదలుకు నీరు పోసినచో శాఖలకు, పత్రములకు, పుష్పములకు నీరు పోసినట్లే అవి రీతి శ్రీకృష్ణుని అర్చనమునందు సమస్త అంశములు అర్చనము ఇమిడి ఉన్నది. అరే కృష్ణ, సో గంధర్వులు కూడా మరోసారి కన్ఫర్మ్ చేస్తున్నారు భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని చెప్పి. విష్ణుమూర్తి కూడా అక్కడ చూసామమ్మా, ఇక్కడ విష్ణువు శ్రీకృష్ణుని ప్రధాన విష్ణువు కన్నా ఇంకొకటి అధికుడు కలడు అని. ప్రభుజీ బలదేవుడు అంటే బలరాముడేనా ప్రభుజీ? హరే కృష్ణ. 44వ శ్లోకం. విద్యాధరులు పలికిరి, ఓ దేవా, మానవ జన్మము అత్యున్నత లక్ష్య సాధనకే ఉద్దేశింపబడినను నీ మాయచే మోహితుడైన జీవుడు దేహముతోనూ ప్రకృతితోనూ తాదాత్మ్యము చెందుచున్నాడు. ఆ రీతి మాయా ప్రభావితుడై అతడు భౌతిక భోగము ద్వారా సుఖవంతుడు కాగోరును. ఆ విధముగా అతడు భ్రమితుడై ఎల్లప్పుడూ
తాత్కాలికమగు మోహపూరిత దుఃఖమునకే ఆకర్షితుడై ఉండును. కాని నీ లీలలు ఎంతటి శక్తివంతములనగా వానిని శ్రవణం చేయువాడు కీర్తించువాడు శీఘ్రమే మోహదూరుడు కాగలడు. భాష్యము. దేహధారి అనగా బద్ధజీవుడు అత్యున్నత పూర్ణత్వమును సాధించుటకు దేహము చక్కగా తోడ్పడును. కనుక మానవ జన్మము అర్ధత అర్ధద అని పిలువబడినది. ఈ దేహము తాత్కాలికమైనదే అయినను అత్యున్నత పూర్ణత్వ సాధనను మనకు కలిగించునవి భక్త ప్రహ్లాదుడు పలికి ఉన్నాడు. నీచ జీవజాతుల నుండి ఉన్నత స్థాయికి పరిణామము చెందుటలో మానవ జన్మము ఒక గొప్ప వరదానము వంటిది. కాని మాయ ఎంత ప్రబలమైనదనగా మహత్ వరదానమైన మానవ జన్మమున తత్కాలికమగు భౌతిక సుఖముచే ప్రభావితులమై మనము జీవిత లక్ష్యమును మరుతుము. నశించిపోయేడు వాటికే ఆకర్షితులు మొగుదుము. అట్టి ఆకర్షణకు అది తాత్కాలిక దేహము. ఇటువంటి ఘోరముగు జీవన స్థితిలో ముక్తిని బడేటకు గల ఏకైక మార్గము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుచు పవిత్ర హరినామమును కీర్తించుట శ్రవణము చేయుటయందు నియుక్తమగుటియే. ఇక్కడ ప్రయోగింపబడిన యుష్మత్ కథామృత నిషేవకః అను పద సమూహమునకు నీ కథామృతమును ఆస్వాదించుటయందు నియుక్తులైన వారు అని భావము. శ్రీకృష్ణ భగవానుని వాక్కులను కర్మలను తెలియజేయుటకు రెండు విశేష గ్రంథములు కలవు. అవే భగవద్గీత శ్రీమద్ భాగవతము అనునవి. భగవద్గీత శ్రీకృష్ణ భగవాను ఉపదేశము కాగా శ్రీకృష్ణను గూర్చియు అతని భక్తులను గూర్చియు ప్రత్యేకముగా చర్చించినది శ్రీమద్ భాగవతము. ఈ రెండు గ్రంథములను శ్రీకృష్ణ వచనామృతమై ఉన్నవి. ఈ రెండింటిని ప్రచారము చేయటయందు నియుక్తులైన వారికి మాయచే కలుగ చేయబడిన మోహపూర్వక బద్ధ జీవనము నుండి బయటపడుట అత్యంత సులభము. బద్ధజీవుడు తన ఆధ్యాత్మిక స్థితి నెరుగ ప్రయత్నించకపోవటయే మోహమనబడును. మెరుపు వంటిదియు మరియు నిర్ణీత కాలము ముగిసినంతనే నశించిపోవునది యోగు దేహమునందే అతడు అనురక్తుడై ఉండును. కాని అతడు వేరొక దేహమును పొందినప్పుడు పూర్వపు వాతావరణమంతయు మారిపోవును. అయినను మాయా ప్రభావమున అతడు తిరిగి కొత్త వాతావరణమున సంతుష్టుడగును. ఆ మాయా ప్రభావమే ఆవరణాత్మక శక్తి అనబడును. అది ఎంత ప్రబలమైనదనగా జీవుడెంతటి ఘోర పరిస్థితి ఎందైనను సంతృప్తుడే అయ్యుండును. ప్రేముల ఎందలి మలమూత్రములలో క్రిమిగా జన్మించినను అతడు సంతృష్టితోనే ఉండును. ఇది ఏ మాయ యొక్క ఆవరణ శక్తి. కాని మానవ జన్మ అన్నది సమస్తమును అవగతం చేసుకున్నటకు ఒక అవకాశం వంటిది. దానిని జారవిరుచుకున్నవాడు గొప్ప దురదృష్టవంతుడు. ఇక అట్టి మాయా ప్రభావము నుండి బయటపడుటకు కృష్ణ కథానురక్తుల మొగుటయ్యే మార్గము. ఎల్లరూ వారి వారి స్థానములలోనే నిలిచియుండి ప్రామాణికులైన వారి నుండి కృష్ణును గుర్చి శ్రవణము చేసిన విధానమును శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిరి. కృష్ణుని వాక్యములను ప్రచారము చేయమని ఎల్లరకు ఆయన తెలిపిరి. మీరెవరిని కలిసినను కృష్ణును గూర్చి కృష్ణును ఉపదేశములు గూర్చి పలుకుటియే మీ ధర్మము. గురువులై ఆ కార్యమును నిర్వర్తింపుడు అని ఆయన ఉపదేశించిరి. ఈ ప్రయోజనమును సిద్ధింప చేయుటకే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము పనిచేయుచున్నది. మీ స్థానము మార్చుకుని వచ్చి మమ్ము చేరండి అని ఎవరిని మేము అడుగము. కేవలము మాతో కలిసి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుచు కీర్తన చేయమని వారిని మేము ఆహ్వానింతుము. ఎవరేని కృష్ణ కథలను శ్రవణము చేసినచో కీర్తించినచో వారి జీవితము మారగలదని మేమెరిగిండుటియే దానికి కారణము. అంతటా నూతన వెలుగును గాంచుచు వారి జీవితము సఫలము కాగలదు. హరే కృష్ణ. సో మళ్ళీ మనకి మానవ జన్మ దారు ఔన్నత్యము దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో చెప్పడానికి ఈ శ్లోకాన్ని ప్రభుపాదులు వారు వాడుకున్నారు.
విద్యాధారులు పలికిన మాటకు ప్రధానికి భాష్యంగా చెప్పుకొచ్చారు. ఓకే, హరే కృష్ణ, ముందుకెళ్దామా? హరే కృష్ణ. బ్రాహ్మణులు పలికిరి, హే ప్రభు, నీవే యజ్ఞస్వరూపుడవు, నీవే హవిస్సువు, నీవే అగ్నివి, నీవే యజ్ఞమందు ఉచ్చరించు మంత్రమువు, నీవే సమిదవు, నీవే జ్వాలవు, నీవే కుశగ్రాసమువు, నీవే యజ్ఞపాత్రలు అయి ఉన్నావు. యజ్ఞ నిర్వాహకులకు ఋత్విక్కులు నీవే, ఇంద్రాది దేవతలు నీవే, యజ్ఞ పశువు నీవే. ఈ విధముగా యజ్ఞ సంబంధితముకు అర్పణమంతయు నీవే, నీ శక్తి అయి ఉన్నావు. భాష్యం: విష్ణు భగవాన్ని సర్వవ్యాపకత ఇచ్చట తెలుపబడిన కథనమునందు పాక్షికముగా వివరింపబడినది. ఒక చోట నెలకొనియున్న అగ్ని వేడిమిని వెలుతురును సర్వత్రా ప్రసరించును. అదే రీతి భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల ఎందు మనము గాంచున్నదేదైనను దేవదేవుని నుండి బహిర్గతమగు శక్తులు తప్ప అన్యము కాదని విష్ణుపురాణమునందు తెలుపబడినది. అగ్ని, హవిస్సు, నెయ్యి, పాత్రలు, యజ్ఞ ప్రదేశము, కుశగ్రాసము వంటి సమస్తము విష్ణువేయని బ్రాహ్మణుల వచనము. ఆతడే సర్వస్వము. ఈ యుగమునందు చెయ్యబడు సంకీర్తన యజ్ఞము ఇతర యుగములందలి ఇతర యజ్ఞములతో సమానమని ఇచ్చట ధృవీకరింపబడినది. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే అని కీర్తించుచు ఎవరేని సంకీర్తన యజ్ఞమును నిర్వహించినచో వేదోపదేశితమగు విస్తృత ఏర్పాట్లను కూడిన యజ్ఞములు నిర్వహింపవలసిన అవసరము లేదు. పవిత్ర హరే కృష్ణ మహామంత్రములు హరే అనగా కృష్ణశక్తి అనియు, కృష్ణ అనగా స్వయం భగవానుడనియు భావము. ఈ రెండు అంశములు కలిసియే సమస్త మగుచున్నది. కలియుగ ప్రభావముచే పీడితులైన జనులు వేదోపదేశిత యజ్ఞముల నిర్వహణకై తగిన ఏర్పాట్లు చేసుకున్న జాలరు. కానీ వారు హరే కృష్ణ మహామంత్రమును కీర్తించినచో సమస్త యజ్ఞములను నిర్వహించినట్లే అగును. ఏలయన హరే కృష్ణశక్తి మరియు కృష్ణ మినహా వేరే దేదీయును లేనేలేదు. కృష్ణునికి కృష్ణశక్తికి భేదము లేదు. సమస్తము ఆతని శక్తి నుండియే వ్యక్తమగుచున్నందున సమస్తము కృష్ణుడనియే ఎరుగవలసి ఉన్నది. సమస్తము కృష్ణుడే కనుక ఆతనికి ఒక రూపమంటూ లేదని మాత్రము ఎవ్వరూ అపార్థం చేసుకొనరాదు. శ్రీకృష్ణుడు తన శక్తి ద్వారా సమస్తమునకు వేరుగా నున్నను తానే సమస్తము కూడా అయి ఉన్నాడు. ఇది భగవద్గీత యందలి 9వ అధ్యాయంలో ధృవపరుపబడినది. తానే సమస్తముగా సృష్టి ఎందంతట వ్యాపించినను అతడు సమస్తము కాడు. ఈ అచింత్య భేదాభేద సత్వ సిద్ధాంతమును శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించిరి. హరే కృష్ణ. నలభై 46వ శ్లోకం. హరే కృష్ణ. ఓ దేవా, వేదజ్ఞాన స్వరూప అతి పురాతన కాలమున నీవు మహావరాహముగా అవతరించి ఏనుగు కమలమును జలాశయము నుండి పెకలించి రీతి జలము నుండి ధరణిని ఉద్ధరించితి. ఆ మహావరాహ రూపమున నీవు గర్జించినప్పుడు అది యజ్ఞమంత్రమయ్యను. సనకాది యోగులు దానిని ధ్యానించి నీ యశస్సును స్తుతించిరి. భాష్యము: త్రయీగాత్ర అను విశేష పదము ఈ శ్లోకమున ప్రయోగింపబడినది. భగవానుని దివ్య రూపము వేదములనుటయే దాని భావము. మందిరమునందలి శ్రీ విగ్రహార్చన నెలకొనిన వాడు రోజుకు 24 గంటలను వేదాధ్యయనము చేయుచున్న వానిగానే తెలియబడును. మందిరమునందు రాధాకృష్ణుల శ్రీ విగ్రహములను అలంకరించుట ద్వారా భక్తుడు వేదోపదేశములను క్షుణ్ణముగా అధ్యయనము చేసిన వాడగును. శ్రీ విగ్రహారాధనలో నెలకొనిన ఆరంభ దశ భక్తుడును వేదజ్ఞాన సారము ఎరిగిన వాణిగా భావింపబడింది. భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకము యందు ధ్రువపరుపనబడినట్లు వేదేశ సర్వైరహమేవ వేద్యః శ్రీకృష్ణుని అవగతము చేసుకునుటయే వేదసారమై ఉన్నది. కనుక కృష్ణ సేవలో నెలకొనినవాడు వేద సత్యముల ఎరిగినవాడే అగును. హరే కృష్ణ. హరే కృష్ణ. హే ప్రభు, వేదానుష్ఠానమును అనుసరించి యజ్ఞమును నిర్వహింపజాలనందున నీ దర్శనము కొరకే మేము వేచి ఉన్నాము. కనుక దయతో మా ఎడ ప్రసన్నుడవగుము. నీ పవిత్ర నామోచ్చారణ మాత్రమున మనుజుడు సమస్త అవరోధములను దాటగలడు.
అటువంటి నీకు మేము వందనములను కావించుచున్నాము. భాష్యము. విష్ణు భగవానుడు ఇప్పుడు ఉపస్థితుడై ఉన్న కారణమున తమ యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగగలదని ఋత్విక్కులు ధైర్యమును పొందిరి. నీ పవిత్ర నామమును ఉచ్చరించినంత మాత్రమున మేము సర్వ విఘ్నములను దాటగలము. కానీ నీవే ఇప్పుడు ప్రత్యక్షముగా మా ఎదుట ఉన్నావు అని బ్రాహ్మణులు పలుకుట ఈ శ్లోకమునందు మిగుల ప్రధానమైనది. దక్షుడు తలపెట్టిన యజ్ఞము శివగణముతో విధ్వంసమయ్యను. అందువలన శివానుచరులను బ్రాహ్మణులు పరోక్షముగా విమర్శించిరి. బ్రాహ్మణులు సర్వదా విష్ణు భగవానునిచే రక్షింపబడుదురు కనుక నిజమునకు శివానుయాయులు వారి యజ్ఞ నిర్వహణమున ఎటువంటి ఉపద్రవము కలిగింపజాలరు. కృష్ణుడే రక్షించినచో ఎవరునూ హాని చేయజాలరు. కృష్ణుడే చంపగోరినచో ఎవరునూ రక్షణ నొసగజాలరని తెలిపే సామెత ఒకటి కలదు. దానికి చక్కని ఉదాహరణము రావణాసురుడే. అతడు గొప్ప శివభక్తుడు. కానీ శ్రీరామచంద్రుడు అతనిని చంపగోరినప్పుడు శివుడు అతనికి రక్షణము కల్పించలేకపోయాను. కానీ ఏ దేవత అయినా బ్రహ్మ రుద్రాదులైనను భక్తునకు హాని చేయగోరినచో కృష్ణుడు మాత్రము పూర్ణ రక్షణము అతనికి కల్పించగలడు. కానీ కృష్ణుడే ఎవరినేని రావణుడు లేదా హిరణ్యకశిపుడు వంటి వారు చంపగోరినచో ఏ దేవత నుండి అతనికి రక్షణము లభింపదు. హరే కృష్ణ. ఇక్కడ బ్రాహ్మణులు ఈ మూడు శ్లోకాలు బ్రాహ్మణులు భగవంతుడికి చేసిన ప్రార్థనలు చెప్పుకొచ్చారు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. మళ్ళీ మనకి ఇంకా డిస్కషన్ రాకుండా శివభక్తుల్ని కూడా కృష్ణుడు చంపగలడు, కానీ కృష్ణ భక్తుల్ని ఎవరూ ఏమీ చేయలేరు. కృష్ణుడు తలుచుకుంటే కృష్ణుడు రక్షిద్దాం అనుకుంటే ఎవరు ఏమీ చేయలేరు. కృష్ణుడు శిక్షిద్దాం అంటే ఎవరు కూడా ఆయన్ని రక్షించలేరు. అని మనం తెలుసుకోవాల్సింది. రైట్. కృష్ణ 48 చదువుతారండి మా గారు. 48 శ్రీ మైత్రేయుడు పలికెను. ఉపస్థితులైన సర్వులచే విష్ణు భగవానుడు కీర్తింపబడిన పిమ్మట విశుద్ధ చిత్తుడగు దక్షుడు శివగణముచే విధ్వంసమైన యజ్ఞమును తిరిగి ఆరంభించెను. 49 మైత్రేయుడు ఇంకనూ ఇట్లు కొనసాగించెను. ఓ పాపరహితుడవగు విదుర, నిజమునకు విష్ణు భగవానుడే సర్వయజ్ఞ ఫలములకు భోక్త అయినను సర్వజీవుల యందలి పరమాత్ముడైన కారణమున అతడు తన యజ్ఞభాగముతోనే సంతృష్టి చెంది ప్రసన్న భావముతో దక్షిణితో ఇట్లు పలికెను. భాష్యము. భగవద్గీత 5వ అధ్యాయము 29వ శ్లోకమునందు భోక్తారం యజ్ఞ తపసాం అని తెలుపబడినది. అనగా సమస్త యజ్ఞ తపోనిష్టల ఫలములకు పరమభోక్త శ్రీకృష్ణ భగవానుడే. మనుజుడు దేనియందు నియుక్తుడైనను చర్మగమ్యము విష్ణువే. దేవదేవుడైనందున విష్ణువునకు ఎవ్వరి నుండి ఏదియును కోరనవసరము లేదు. అతడు ఆత్మతృప్తుడు స్వతంత్రుడు అయినను సమస్త జీవుల యెడ మైత్రీభావము కలిగి ఉన్నందున యజ్ఞాహుతులను స్వీకరించుచుండెను. యజ్ఞభాగమును వసగినప్పుడు అతడు మిగుల ప్రేము నొందినట్లు గోచరించెను. ఈ విషయము గురించియే భగవద్గీత 9వ అధ్యాయము 26వ శ్లోకము యందు పత్రం పుష్పం ఫలంతోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి అని చెప్పబడినది. అనగా భక్తుడు పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను జలమునైనను ప్రేమతోనూ అనురాగముతోనూ అర్పించినచో భగవానుడు దానిని స్వీకరించి ప్రసన్నుడగును. అతడు సమస్తమును కలిగి ఉన్నవాడే అయినను ఎవరి నుండి ఏదియును కోరకపోయినను ఆ విధముగా అర్పింపబడిన వాటిని స్వీకరించును. పరమాత్మునిగా అతడు సర్వజీవుల ఎడ అట్టి మైత్రీభావమును కలిగి ఉండటయే దానికి కారణము. ఇతరుల యజ్ఞ భాగంలో అతడు వంతు కోరడనుట ఇతడు తెలుపబడిన మరి ఒక ముఖ్య విషయము. యజ్ఞమునందు దేవతలకు శివునికి బ్రహ్మకు భాగములుండును. అట్లే విష్ణువునకు సైతము భాగముండును. విష్ణువు తన భాగముతోనే సంతుష్టుడై ఇతరుల దానిలో వంతును కోరకుండును. శివుని భాగమసగుటను దక్షుడు నిరాకరించుట పట్ల తనకు సంతృష్టి కలగలేదని అతడు పరోక్షముగా సూచించెను. విదురుడు పరమ వైష్ణవుడు మరియు ఏ దేవత ఎదడను అపరాధమునర్చనవాడు అయినందున మైత్రేయునిచో పాపరహితునిగా పిలువబడినాడు. వైష్ణవులు విష్ణువునే పరమోత్కృష్టునిగా అంగీకరించినను ఇతర దేవతల ఎడ అపరాధము మాత్రము కావింపరు. ఆయా దేవతలకు తగిన గౌరవమును వారొసగుదురు. వారి
వారు శివుని సర్వశ్రేష్ఠుడగు వైష్ణవుడని తరతురు. అనగా వైష్ణవుడు ఏ దేవత ఎడను అపరాధము కావింపకుండును. వైష్ణవులు విష్ణు భగవాను నిష్కల్మష భక్తులు కనుక దేవతలు కూడా వారి ఎడ ప్రసన్నులై ఉండురు. హరే కృష్ణ. హరే కృష్ణ. చూస్తున్నారండి మీరు. 50. విష్ణు భగవానుడు ఇట్లు పలికెను. బ్రహ్మ శివుడు, నేను ఈ జగత్తునకు పరమ కారణమై ఉన్నాను. నేను సాక్షి స్వరూపుడనగు పరమాత్ముడను. మా ముమ్మురి నడుమ ఎట్టి భేదము లేదు. భాష్యము. బ్రహ్మదేవుడు విష్ణు భగవానుని దివ్య దేహము నుండి జన్మించను. శివుడు బ్రహ్మదేవుని దేహము నుండి ఉద్భవించను. కనుక విష్ణువే పరమ కారణమై ఉన్నాడు. ఆదియందు కేవలము విష్ణువే అనగా నారాయణుడు ఉండిననియో, బ్రహ్మ కాని శివుడు కాని లేరనియో వేదములందును తెలుపబడినది. అదే విధముగా శంకరాచార్యులను నారాయణ పరహ అనుచు ఆ విషయమును ధృవీకరించిరి. నారాయణుడు మూలము కాగా బ్రహ్మరుద్రులు సృష్టి అనంతరము ప్రకటమైరి. విష్ణు భగవానుడు ఆత్మేశ్వరుడును అనగా పరమాత్ముడు అయి ఉన్నాడు. అతని నిర్దేశముననే సమస్తము ఆంతరము నుండి తెలియజేయబడును. ఉదాహరణకు శ్రీమద్భాగవతం యొక్క ఆరంభమునందు తేనే బ్రహ్మహృద అని తెలుపబడినది. అతడే తొలుత బ్రహ్మదేవునికి ఆంతరము నుండి విద్య గరిపినని దాని భావము. భగవద్గీత 10వ అధ్యాయము 2వ శ్లోకము యందు శ్రీకృష్ణ భగవానుడు అహమ్మాదిరిహి దేవానాం అని పలికెను. బ్రహ్మరుద్రులతో సహా సమస్త దేవతలకు శ్రీకృష్ణుడే మూలము. అతడు వేరొక చోట భగవద్గీత 18వ అధ్యాయము 8వ శ్లోకం యందే అహం సర్వస్య ప్రభవః అని పలికెను. అనగా సమస్తము తన నుండియే ఉద్భవించుచున్నదని ఆ దేవదేవుని వాక్యము. అందు దేవతలు కూడా కలరు. వేదాంత సూత్రము అనగా జన్మద్యస్య యతః అందును అదే విధముగా తెలుపబడినది. ఇక యతో వా ఇమాని భూతాని జాయంతే అన్నది ఉపనిషద్ వాక్యము. సమస్తము విష్ణు భగవాను నుండియే ఉద్భవించి అతని చేతనే పోషింపబడి చివరికి అతని శక్తి ద్వారానే లయించిపోవును. అనగా ఆ దేవదేవుని నుండి ప్రభవించిన శక్తులు తమ చర్య ప్రతిచర్యలచే జగత్తులను సృష్టించి లయింపజేయుచుండును. ఆ విధముగా అతడే కార్యకారణములను అయి ఉన్నాడు. ఒకే కాలము సమస్తము ఏకమును భిన్నమును అయి ఉన్నది. సమస్తము బ్రహ్మయేనని అనగా సర్వం ఫలిదం బ్రహ్మ అని చెప్పబడుచుండును. ఉన్నత తరమగు దృష్టిలో బ్రహ్మమునకు పరముగా వేరేదీనూ లేదు. కనుక బ్రహ్మదేవుడు శివుడు నిక్కమగా విష్ణువునకు అభిన్నులై ఉన్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 51వ శ్లోకం. నేనే కదా ప్రభుజీ? మీరేనమ్మా. 51వ శ్లోకం. భగవానుడు ఇంకను ఇట్లు పలికెను. ఓ ద్విజుడా, దక్ష, నేనే ఆదిదేవుడనైనను. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకు ఆత్మమాయ ద్వారా వర్తించుచుందును. ఆయా క్రియలను అనుసరించి నా ప్రాతినిధ్యములు భిన్ననామములతో పిలువబడును. భాష్యం. భగవద్గీత 7వ అధ్యాయము 5వ శ్లోకము యందు తెలుపబడినట్లుగా సమస్త జగత్తు పరమమూలమైన దేవదేవుని నుండి వెలువడిన శక్తియే అయి ఉన్నది. జీవభూతాం మహాబాహో, అతడు పర అపర ప్రకృతులయందు వర్తించునని భగవద్గీత యందే తిరిగి చెప్పబడినది. భగవదంశ అయిన జీవుడు పరాప్రకృతి అంశలుగా జీవులు భగవానుని అభిన్నులు. భగవచ్చక్తి భగవానుని అభిన్నమైనది.
కానీ వాస్తవమునకు ఈ భౌతిక జగత్తులో జీవుడు వివిధ గుణములను కూడి వివిధ రూపములందున్నాడు. ఆ రూపములు 84 లక్షల రకములుగా ఉన్నవి. ఆ విధముగా జీవుడు వివిధ గుణ ప్రభావమున పనిచేయుచుండును. జీవులు వివిధ రూపములను కలిగి ఉన్నను. సృష్టి ఆరంభమున ఆదిలో విష్ణు భగవానుడొక్కడే కలడు. సృష్టి ప్రయోజనమునకై బ్రహ్మదేవుడు ప్రకటముగా విలయము కొరకు శివుడు ఉద్భవించెను. భౌతిక జగత్తునందు ప్రవేశించడి విషయమునకు సంబంధించినంత వరకు జీవులు భగవదంశలే అయినను వివిధ గుణముల వలన వివిధ నామములను పొందుచున్నారు. బ్రహ్మ మరియు శివుడు విష్ణువు యొక్క గుణావతారములు. వారితో పాటు విష్ణువు సత్వగుణమునకు అధిపతి అగును. కనుక అతడు బ్రహ్మరుద్రుల వలె గుణావతారమని పిలువబడును. వాస్తవమునకు వివిధ నిర్దేశములకై భిన్న నామములున్నను మూలం మాత్రం ఒక్కటే అయి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవానుడు ఇంకను ఇట్టు పలికెను. సరియగు జ్ఞానము లేనట్టి వాడు బ్రహ్మ శివుడు వంటి దేవతలు స్వతంత్రులని తలుచును. జీవులు కూడా స్వతంత్రులనియే అతడు భావించుచుండెను. భాష్యం. బ్రహ్మదేవునితో పాటు జీవులు ఎవ్వరూ స్వతంత్రులు కారు. వారు దేవదేవుని తటస్థ శక్తి స్వరూపులే. బ్రహ్మరుద్రులతో పాటు ఎల్లరి యందు పరమాత్మ రూపమున వసించువాడు. కనుక దేవదేవుడు ప్రతి ఒక్కరికి త్రిగుణాత్మక కార్యముల యందు నిర్దేశము నొసగును. ఎవరూను భగవానుని అనుమతికి విరుద్ధముగా వర్తింపజాలరు. కనుక పరోక్షముగా ఎవరూను పరమ పురుషుని భిన్నముగా లేరు. ముఖ్యముగా రజస్తమ గుణావతారములైన బ్రహ్మరుద్రుడు నిక్కము అతనికి భిన్నులు కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 53వ శ్లోకం. సామాన్యమగు తెలివి కలవాడు ఎవడైనను శిరము ఇతర దేహాంగములు వేరని తలచడు. అదే విధముగా నా భక్తుడు సర్వవ్యాప్యుగు నన్ను దేని నుండి ఏ జీవుని నుండి భేదపరుపడు. దేహములోని ఏదేని భాగము రోగగ్రస్తమైనప్పుడు దేహమంతయు దాని రక్షణాభారమును స్వీకరించును. అదే విధముగా భక్తుని ఎందలి ఏకత్వ భావన బద్ధ జీవులేడ కరుణగా ప్రకటమగుచుండును. దీనిని గూర్చి భగవద్గీత 5వ అధ్యాయము 18వ శ్లోకం నందు పండితాహ సమదర్శినః అని పలికినది. అనగా పండితుడైన వాడు ఎల్లరి బద్ధ జీవితమును సమముగా వీక్షించును. భక్తులు ప్రతి బద్ధ జీవుని ఎడ కరుణను కొనియుందురు. కనుక అపారఖ్య బుద్ధి అని తెలియబడుదురు. భక్తులు పండితులను జీవులెల్లరూ భగవదంశములని తెలిసిన వారును అగుటచే ఎల్లరూ సుఖమును బడయుటకే కృష్ణ భక్తిని ప్రచారము కావింతురు. దేహమందలి ఏదేని భాగము రోగగ్రస్తమైనచో దేహము యొక్క పూర్తి అవధానము ఆ భాగము పైననే నెలకొనును. అదేవిధముగా కృష్ణుని మరచి భౌతికత్వమును పడియుండేటివాని ఎడ వాడెప్పుడైనను భక్తులు తమ దృష్టిని నిలిపియుందురు. సమస్త జీవులను భగవద్ధామమునకు చేర్చ పనిచేయుట భక్తిని సమదృష్టి అయి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. బ్రహ్మ విష్ణువు శివుడు గాని లేక జీవులు గాని దేవదేవునికి భిన్నం కారని భావించేవాడు బ్రహ్మను ఎరిగిన వాడు మాత్రమే నిజంగా శాంతిని అనుభూత మనర్చుకున్న జాలును గాని అన్యులు కారు. భాష్యం. ఈ శ్లోకమునందు 2 పదములు ప్రధానమైనవి. త్రయాణం అను పదము ముగ్గురిని అనగా బ్రహ్మదేవుని శివుని విష్ణువుని సూచించును. వారు ముగ్గురు కనుక వేరుగా ఉన్నవారే అయినను అదే సమయమున వారు ఏకమును అయి ఉన్నారు. ఇదియే అచింత్య భేదాభేద తత్వము అనబడును. పాలు పెరుగు ఏకమును భిన్నమును అయినను బ్రహ్మ సమిత యందు వాటి ఉదాహరణము తెలుపబడినది. రెండును పాలే అయినను పెరుగు రూపాంతరము చెందుచున్నది. కనుక నిజముగు సుఖమును సాధించుటకు మంజుడు సమస్తమును సమస్త జీవులను బ్రహ్మరుద్రాలతో సహా దేవదేవునికి అభిన్నముగా గాంచవలను. వారెవరూ స్వతంత్రుగా లేరు. మన మల్లరము ఆ దేవదేవుని విస్తారలమే. ఇదియే వివిధత్వములకు నందు ఏకత్వము కాగలదు. అనగా వివిధములకు రూపములు ఉన్నప్పటికీ అవన్నీను విష్ణువులోనివే. సమస్తము ఆ దేవదేవుని శక్తి విస్తారమే అయి ఉన్నది. హరే
హరే కృష్ణ ప్రభుజీ. 50 మైత్రేయుడు పలికెను. ప్రజాపతుల అధిపతి యగు దక్షుడు ఆ విధంగా ఉపదేశితుడై విష్ణువు నర్చించెను. యజ్ఞము ద్వారా ఆ దేవదేవుని అర్చించిన పిదప అతడు బ్రహ్మదేవుని శివుని విడిగా పూజించెను. భాష్యం. విష్ణు భగవానునికి సమస్తమును అర్పించి అతని ప్రసాదమును దేవతలకు వితరణము కావింపవలెను. పూరి జగన్నాథ క్షేత్రమున ఈ ఆచారము ఇంకను అమలులో ఉన్నది. జగన్నాథుని మందిరము చుట్టూ అనేక దేవతల ఆలయములు కలవు. జగన్నాథుని ప్రసాదమును ఆ దేవతలందరికీ వితరణము కావింపబడుచుండును. భగాలిన మూర్తికి విష్ణు ప్రసాదముతోనే అర్చనము జరుగుచుండును. అంతేగాక భువనేశ్వర్లోని ప్రముఖ శివాలయమున్నందును శివునకు విష్ణు ప్రసాదమే అంటే జగన్నాథ ప్రసాదము నైవేద్యముగా ఒసగబడుచుండును. ఇది వైష్ణవ పద్ధతి. వైష్ణవుడైనను చిన్న చీమను కూడా తృణీకరించడు. వారి వారి స్థితిని బట్టి ఎల్లరికి అతడు తగిన గౌరవము నొసుకును. కాని ఆ గౌరవము నొసుగుట ఎనున్నది దేవదేవుడగు శ్రీకృష్ణుని సంబంధములోనే ఉండును. ఉన్నతుడగు భక్తుడు ప్రతి దాని యందును కృష్ణునితో గల సంబంధమును చూడగలుగును. దేనిని అతడు కృష్ణునికి పరమగానున్నట్లు కాంచబోడు. అది ఏకత్వ దృష్టి. హరే కృష్ణ. హరే కృష్ణ. 56 పిమ్మట దక్షుడు యజ్ఞభాగముతో సగౌరవముగా శివుని అర్చించెను. యజ్ఞకార్యం పూర్తయిన పిదప అతడు ఇతర దేవతలను సభాసదులను సంతృష్టిపరచను. ఋత్విక్కులను కూడి ఈ కార్యములన్నింటినీ నెరవేర్చిన తదుపరి అవభృత స్నానం ఆచరించి అతడు సంతృష్టుడయ్యను. భాష్యం. రుద్రుడు శివుడు తన యజ్ఞభాగముతో యథావిధిగా అర్చింపబడెను. యజ్ఞం అనగా విష్ణువే. విష్ణువునకు ఏది నైవేద్యముగా వసగబడునో అదే శివునితో పాటు ఎల్లరికూ ప్రసాదముగా వస్తుంది. యజ్ఞశేషము దేవతలకు ఇతరులకు వసగబడునని స్వేన భాగేన శ్రీధర స్వామి కూడా ఈ సందర్భమున వ్యాఖ్యానించిరి. 57 చదవనండి. 57 ఆ విధముగా దక్షుడు యజ్ఞము ద్వారా దేవదేవుని అర్చించి పూర్తిగా ధర్మపదమున స్థితుడయ్యను. అంతేగాక యజ్ఞమునకు విచ్చేసిన దేవతలను అతని పుణ్యం వృద్ధి కాగలదని దీవించి వెడలిరి. భాష్యం. దక్షుడు ధర్మపదమును మిగిలి పురోగతి పడిసిన వాడి అయినను దేవతల దీవెనకై అర్థించను. ఆ విధముగా దక్ష యజ్ఞము శాంతి సామరస్యములతో ముగిసినది. హరే కృష్ణ. చదవలసిన వాళ్ళు 58 మైత్రేయుడు పలికిన దక్షుని నుంచి లభించిన దేహమును త్యాజించిన పిమ్మట దక్షాయణి హిమవంతునకు జన్మించినని నేను వింటి తిని మేనా తనయ్యగా ఆమె జన్మించి ఆ వృత్తాంతమును నేను ప్రామాణిక మూలమున శ్రవణము చేసి తిని. మైత్రుడు చెప్పుకొస్తున్నాడు నెక్స్ట్ ఏం జరిగిందని. హిమవంతుని భార్య మేనక అనియో తెలియబడును. హరే కృష్ణ. 59 చదువుతామా. హరే కృష్ణ. నూతన సృష్టి సమయమున భగవానుని వివిధ శక్తులు పనిచేయు రీతి దాక్షాయణిగా అనగా సతీదేవి, దాక్షాయణిగా తెలియబడు అంబిక దుర్గాదేవి తిరిగి శివునే భర్తగా పొందినది. భాష్యము. పరాశ్య శక్తిర్ విధైవ శ్రూయతే అను ఒక వేదమంత్రమును అనుసరించి దేవదేవుడు శ్రీకృష్ణుడు వివిధ శక్తులను కలిగి ఉన్నాడు. శక్తి స్త్రీ స్వరూపిణి, భగవానుడు పురుషుడు. పరమపురుషుని అధ్యక్షతన సేవాకార్యమును అనరించుటయే స్త్రీ శక్తి స్వరూపిణి బాధ్యత. భగవద్గీత యందు తెలుపబడినట్లు జీవులందరూ భగవానుని తటస్థ శక్తి స్వరూపులు కనుక ఆ పరమపురుషుని సేవించుటయే వారి బాధ్యత ధర్మము. తటస్థ భౌతిక శక్తులు రెండింటికి దుర్గాదేవి భౌతిక జగమున ప్రతినిధి కాగా శివుడు పరమపురుషుని ప్రతినిధి అయి ఉన్నాడు. శివుడు మరియు అంబిక అనగా దుర్గాదేవి నడుమ గల సంబంధము శాశ్వతమైనది. శివుని తప్ప వేరెవ్వరిని సతీదేవి భర్తగా అంగీకరించలేదు. శివుడు హిమవతిని అనగా హిమవంతిని కుమార్తెను తిరిగి ఎట్లు పరిణయమాడెను, ఎట్లు కార్తికేయుడు జన్మించినను వృత్తాంతము అతి విస్తారమగు కథా విషయమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. 60 శ్లోకము. మైత్రేయుడు పలికెను. విదుర,
శివుడిచే ధ్వంసము కావింపబడిన దక్ష యజ్ఞ వృత్తాంతమును నేను బృహస్పతి శిష్యుడును పరమ భాగవతుడును అగు ఉద్ధవుణ్ణి నుండి వింటిని. 61. మైత్రేయముని ఇట్లు ముగించెను. ఓ కురునందన, దేవదేవుడగు విష్ణువు సమక్షమున నిర్వహింపబడిన దక్ష యజ్ఞ వృత్తాంతమును శ్రద్ధాభక్తులతో శ్రవణము చేసి కీర్తించువాడు ఇహ సంసారమనందలి సమస్త పాపము నుండి నిక్కముగా దూరుడు కాగలుడు. శ్రీమద్ భాగవతమునందలి దక్షునిచే యజ్ఞ నిర్వాహణము అను చతుర్థ స్కందములోని 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. సో ఆ విధంగా ఈ స్కందంలోని మొదటి 7 అధ్యాయాలు దక్ష యజ్ఞానికి సంబంధించినవి. సో ఇందులో ఇందులో మనం క్వశ్చన్స్ ఏమున్నాయా, డిస్కస్ చేయాల్సిందే ఉందా? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఏకాదశ రుద్రులు అన్నారు మనకు ఫస్ట్ వరాహ స్వామి వీళ్ళంతా సృష్టి జరిగినప్పుడు ఏకాదశ రుద్రులు కూడా సృష్టించినారు అన్నప్పుడు ఇక్కడ ఒక్కొక్క అమ్మవారు కూడా ఒక్కొక్క పేరుతో ఉండరు కదా, అప్పుడు అట్లా ఒక్కొక్క శివుడు అన్నట్టుగా అవతారం అన్నట్టుగా అనుకోవచ్చా మనము, ఒకే శివుడుది అనుకోవచ్చా మనం ప్రభుజీ? అంటే శివుడు మళ్ళీ మళ్ళీ అవతరించి మధ్యలో ఒక చోట వచ్చిందమ్మా భాష్యంలోని, ప్రళయం వచ్చినప్పుడు భూలోకం మాత్రము ప్రళయంలోకి చిక్కుకుంటది కానీ అన్ని లోకాలు ప్రళయంలోకి వెళ్ళవు. ఒక మహా వచ్చినప్పుడు అన్ని లోకాలు ప్రళయంలోకి వెళ్తాయి. రాత్రి అప్పుడు బ్రహ్మ ఒక బ్రహ్మ 100 సంవత్సరాలు అయినప్పుడు మహాప్రళయం వస్తుంది. ఒక బ్రహ్మ రాత్రి అప్పుడు ప్రళయం వస్తుంది. సో ప్రళయం వచ్చినప్పుడు శివలోకము తపోలోకాలు బ్రహ్మలోకాలు ఇవేవి కూడా ప్రళయంలోకి వెళ్ళవు. సో ఒక మహాప్రళయం వచ్చినప్పుడు మళ్ళీ శివుడు వస్తాడు, మళ్ళీ అంటే వేరే శివుడు అంటే మళ్ళీ శివత్వం వస్తుంది. వేరే శివత్వం అంటే మళ్ళీ ఆ తమోగుణ దక్తి గుణదేవతుడుగా ఒక వ్యక్తి వస్తాడు, అతనే శివుడు. శివుడి పొజిషన్ పోస్ట్ కాదు, బ్రహ్మ నుంచి పోస్ట్ అవుతుంది. శివుడిది ఒక ప్రత్యేక స్థానం, శివుడిది ఒక ప్రత్యేక స్థానం. మనకు భాష్యంలో కూడా చూసాము మహా పుణ్యాలు చేసుకున్న వాళ్ళు దేవతలు బ్రహ్మ దాకా వెళ్ళగలరు కానీ శివుడు అవ్వగలరు అని చెప్పి ఎక్కడా రాసలేదు. కానీ శివుడు మాత్రం ఒక్కరే, అమ్మవార్లు మాత్రం 9 అవతారాలు అన్ని వస్తూ ఉంటాయి. అమ్మవార్లు మాత్రం వస్తూ ఉంటాయి కానీ అన్ని అవతారాలు కూడా శివుడినే పతిగా వస్తూ ఉంటాయి. సో శివుడు మళ్ళీ మళ్ళీ అవతరించి ఉండొచ్చు, మహాశివుడు కూడా మళ్ళీ మళ్ళీ అవతరించి ఉండొచ్చు. మనకి భాగవతము శ్రీమద్ భాగవతం ఇదంతా కూడా ఒకసారి జరిగిన చరిత్ర కాదు, ఒకసారి ఒక సైకిల్లో జరిగిన చరిత్ర కాదు అది. సో ఒకసారి మాట్లాడిన బ్రహ్మ గురించి మళ్ళీ ఇంకోసారి బ్రహ్మ గురించి వచ్చింది, ఇద్దరు బ్రహ్మలు ఒకే వ్యక్తి అని కూడా మనం పూర్తిగా నిర్ధారించలేము. ఒకసారి గురించి వచ్చి ఇంకో చోట ఇంద్రుడి గురి వస్తే ఆ ఇంద్రుడు ఈ ఇంద్రుడు ఒకటే ఇంద్రుడు అని మనం చెప్పుకోలేము. ఆ మనిషి ఈ మనిషి కూడా వేరే వేరే స్వర్గాధిపతి అంతే, ఆ మనిషి ఈ మనిషి కూడా స్వర్గాధిపతే అది కదమ్మా. సో శివుడు మాటకు డిఫరెంట్ ఫ్రమ్ అదే మిగతా వాళ్ళ దేవతలతో శివుడు ప్రత్యేకత వేరే మాట. వినాయకుడు కార్తికేయుడు వీళ్ళందరూ ప్రభుజీ ఏమ్మా? వినాయకుడు కార్తికేయుడు. సో వినాయకుడు కార్తికేయుడు వీళ్ళందరూ కూడా పొజిషన్స్ అని కూడా మనం చెప్పలేము. వాళ్ళు ఒక దీంట్లో వచ్చిన అంటే వాళ్ళందరూ కూడా ప్రతిసారి వినాయకుడు పొజిషన్ ఉండాలి అని చెప్పలేము. ప్రతిసారి ప్రతిసారి విఘ్నాలు తీసే వ్యక్తి ఒకడు ఉంటాడు, వినాయకుడు అని పిలుస్తున్నాం. ప్రతిసారి దేవతల సేనాధిపతి ఒకడు ఉంటాడు, అతన్ని కార్తికేయుడు అని పిలుస్తున్నాం. ఈసారికి అతను కార్తికేయుడు అని పిలుస్తున్నాం. సో దేవతల సేనాధిపతి పొజిషన్, విఘ్నాలు తీసే వ్యక్తి పొజిషన్, పొజిషన్స్. కానీ ఇక్కడ మనకు 9వ అధ్యాయంలో అట్లా వచ్చేసరికి ఈ కార్తికేయుడు అక్కడ కృష్ణుడు కొడుకుగా జామవతి కొడుకుగా సాంబుడిగా పుట్టినాడు అని మళ్ళీ మన దీంట్లో చెప్తారు ప్రభుజీ. అట్లా వేరే వస్తాను. సో ఆ వ్యక్తి వేరే దీంట్లో రెండు పుట్టి ఉండొచ్చు అది అర్థమవుతుంది కదమ్మా. ఇంకా ఇక్కడ 45వ శ్లోకంలోని అగ్ని హవిస్సు అంటారు కదా, హవిస్సు అంటే ఏంటి? యజ్ఞంలో వేస్తాం కదమ్మా హవిస్సు, యజ్ఞంలో వేసేది
అంటే మనకు ధాన్యాలు రకరకాల ఇవి స్టిప్స్ కావచ్చు, నెయ్యి ఇవన్నీ వేస్తాం కదా మాతాజీ, ఖర్జూరాలు అంట, యాలకులు అంట, మూటలా కట్టి మూటలా కట్టి దాన్ని వేస్తారు కదమ్మా, అది పూర్ణాహుతి చేసినప్పుడు, అది పూర్ణాహుతి విసుల కింద వస్తాయమ్మా ప్రతి ఒక్కటి, ఒక ధాన్యం వేసినా పేలాలు వేసినా ప్రతి ఒక్కటి యజ్ఞంలో భాగాలు అవన్నీ కూడా యజ్ఞంలో ఏమేమి వేస్తారో అవన్నీ కూడా యజ్ఞంలో ఒక ఒక భాగం, ఒక పాత్ర హవిస్తున్నది ఒక భాగం, ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళకి తగింది వేయిస్తారు అక్కడ, అది ఏ మంత్రాన్ని పలుకుతున్నప్పుడు ఆ దేవుడికి తగినట్టుగా వేస్తారు, చంద్రుడిని అయితే దానికి తగినట్టు తెల్లని బియ్యమని అలాగా ఆ దేవుడిని ఆ మంత్రాలు. ఇక్కడ ఇదేంటంటే యజ్ఞానికి కావాల్సిన అన్ని పనిముట్లు అన్ని విషయ అన్ని మెటీరియల్ కూడా అగ్నివి నువ్వే, అందులో వేసే హవిస్సువి కూడా నువ్వే అని చెప్తున్నాను, వేరొకటి కాదు, అందులో వేసే ప్రతిదీ నువ్వే, అందులో యజ్ఞానికి కావాల్సిన ప్రతి పరికరము ప్రతిదానికి మూలము నీవే, నీ శక్తే అని చెప్పి బ్రాహ్మణులు పోగొట్టు చెప్తున్నమాట. నైవేద్యం పెట్టే ప్రసాదాలు కూడా అందులో వేస్తారు ప్రభుజీ కొద్ది 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 కొద్దిగా, అంటే అగ్నికి అగ్నికి ఇస్తున్న ఇది మాట, వేస్తారమ్మా వేస్తారమ్మా, మనం చేసే యజ్ఞాన్ని బట్టి అన్నము వేస్తారు, పులిహార వేస్తారు, పరమాన్నం వేస్తారు, అక్కడ ఉన్న దేవుణ్ణి బట్టి దేవతను బట్టి ముందును కూడా రాసుకొచ్చారు కదా మీ భాగవతంలో, ఇదంతా రాసినంతా కూడా భగవంతుని అలంకార ప్రాయంగా స్తుతిస్తున్న మాటలు కాదు ఇవి, దేవతలు వాళ్ళందరూ యథాతథంగా చెబుతున్న మాటలు, యథాతథంగా వాళ్ళు రియలైజ్ చేసుకుని చెప్తున్న మాటలు అని కూడా మనం చెప్పుకుంటాం. నీవే యజ్ఞ ఫలాలు నీవే హవిస్వి అంటే అంతే, వాళ్ళు అలాగే అన్నారు అది అంతే మాట, ఇంకా అందులో మళ్ళీ మనం ఏదో భగవంతుడిని మెప్పు పొందడం కోసం అన్న మాటలు కాదు, భగవంతుడు అన్ని వాళ్ళు నిర్ధారించుకుని నిర్ణయం చేసి చెప్పిన మాటలు. ఒక్కటి నాన్న ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, మనకు కోరిక పుట్టింది భగవంతుడు ఇచ్చాడు, ఇచ్చింది ఆయనే, ఆ కోరిక పుట్టించింది ఆయనే, అంతే హవిస్సు ఆయనే, అగ్ని ఆయనే, అన్ని ప్రతీది సృష్టి ఆయన అయినప్పుడు అందులో భాగాలే కదమ్మా అవన్నీ కూడాను. అంటే కోరిక పుట్టించింది ఆయనే అన్నది మనం ఈ విషయంలో ఎలా ఉంచినా అది దాన్ని సంపూర్ణంగా మన పుట్టే ప్రతి కోరిక ఆయనే అని చెప్పి అనడానికి వీల్లేదు, ఆ కోరిక భౌతిక కోరికలు వేరు, అది అది సెపరేట్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే మనం అలా అది చెప్పగలగా, ఆధ్యాత్మిక కోరిక, ఆధ్యాత్మిక కోరిక ఆయన ప్రమేయంతోనే వస్తుంది కూడా, ఆయన ప్రమేయం దానికి మనం చేయాల్సింది ఏమిటంటే ప్రార్థించడము, ఆయన ప్రమేయంతో రావాల్సిన ఆధ్యాత్మిక కోరిక కూడా కారణం ఆయనే, మనకులో వచ్చే ఆధ్యాత్మిక కోరిక కూడా కారణం ఆయనే, అయితే దానికి మూలం మాత్రము మన శరణాగతి ప్రార్థన మాత్రమే, మన స్థితిని బట్టి ఆ కోరిక శరణాగతి ప్రార్థనతోనే అప్పుడు ఆధ్యాత్మిక కోరికల్లో మనకు రావాలి అన్నది కూడా ఆయన వలనే వస్తుంది, ఆధ్యాత్మికంగా చెందిన ప్రతిది ఆయన వలనే, భౌతిక చెందిన ప్రతిది మన స్వాతంత్రం వలన వస్తున్నది, మన స్వాతంత్రం వలన వస్తుంది. ఏదైనా ప్రభుకి పూర్వజన్మ వాసనలే అంటారు కదా ప్రభుజీ కోరిక, అవునమ్మా పూర్వజన్మ వాసనలే అంటారు కరెక్ట్, పూర్వజన్మ వాసనలే వలనే ఇప్పుడు అందుకనే మరో జన్మకి ఈ వాసనలు రావాలని మనం ఇవన్నీ చదువుకుంటున్నాం, మరో జన్మకి ఈ వాసనలన్నీ ఉండాలి అనేది, ఈ జన్మలోనే మనం భగవంతుని చేరుకోగలిగితే దాన్ని మించింది లేదు, లేని పక్షం కనీసం ఈ వాసనలతో మరో స్టెప్ ముందుకు వేసిన వాళ్ళని అవుతాము, అవ్వాలి అవ్వాలి, ఇంకా భౌతికం అన్నది వెళ్ళిపోవాలి, మనం మాట్లాడితే ఇంకా ఆధ్యాత్మికతలోవే రావాలి, అంతే అంతే కదమ్మా, ఇంకా మరి ఇక్కడ వరకు వచ్చే 13 అధ్యాయం అంతా కూడా భగవద్గీతలు దాని గురించి వస్తుందమ్మా, సూక్ష్మ శరీర స్థితి భౌతిక శరీర స్థితి ఈ రెండింటి గురించి వస్తుంది, సో పూర్వజన్మ వాసనలు అన్నది సూక్ష్మ శరీరానికి మనం ఇట్లాంటివి నేర్పుతున్నాము, సూక్ష్మ శరీరం నేర్చుకున్నదే పూర్వజన్మ వాసన, సూక్ష్మ శరీరంతో మనం క్యారీ చేసేదే పూర్వజన్మ వాసన, అది బయటపడడానికి కూడా భౌతిక వాసనలన్నీ పక్కన పెడుతూ ఉండాలి, దాన్ని అలా కడిగేస్తూ ఉండగలగాలి అప్పుడే. ఇంకా భగవద్గీతలో చాలా మంచి అసైన్మెంట్స్ ఇస్తున్నారు ప్రభుజీ, మీరు మొత్తం అధ్యాయం అంతా చదవాల్సి వస్తుంది, ఏమైందంటే లాస్ట్ వీక్ మన క్లాస్ లేదు కదమ్మా, మరి ఏం చేయాలో అర్థం కాక 12 అధ్యాయాల నుంచి ఆ రోజుకి 2 చాప్టర్లు 2 శ్లోకాలు చెప్పిన పెడితే 6 రోజులు వస్తాయి కదా అని చెప్పి అలా ఇచ్చాడు, సరే గుడ్ ప్రభుజీ మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి అన్ని ఒకసారి రివిజన్ చేసుకుంటున్నాను, కాకపోతే
ఏ శ్లోకం పెట్టాలి అన్నదే తెలియక రెండు మూడు నాలుగైదు పెట్టేస్తున్నాను. దేనికవే బాగుంటున్నాయమ్మా, దేనికవే బాగున్నాయా అక్కడికి వెళ్ళినప్పుడు ఏది చదవాలి అన్నది అర్థమే అవట్లేదు ఒక్కసారి, అంత బాగుంటుంది. ఇంకా సో నెక్స్ట్ చాప్టర్ వెళ్దామమ్మా. సో నెక్స్ట్ చాప్టర్ ఏంటి, ఇక్కడ నుంచి ధ్రువ కథ, ధ్రువుని కథ. భక్త ధ్రువుడు గృహమును వీడి అరణ్యముకి వెళ్ళుట. సో ధ్రువుడు గురించి తెలియని వాళ్ళు లేరు, ధ్రువుడి కథ తెలియని వాళ్ళు ఉండరు. అయితే దీనిని మనము ధ్రువుడు కథలో ఎలా అర్థం చేసుకోవాలి, మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసాము దీని గురించి కొంచెము, సునీతి సునీచి గురించి తల్లి అక్క దగ్గర విష్ణుమూర్తి వచ్చినప్పుడు జస్ట్ ఒకసారి చెప్పావమ్మా ఇలా నాంది వేశారు ఇక్కడ ముందు దానికి అని చెప్పి చెప్పావు. సో ఇందులో సునీతి ధ్రువుడు మాట్లాడుకున్న కాన్వర్జేషన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్. ధ్రువుడు తల్లి మాట్లాడుకున్న కాన్వర్జేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ధ్రువుడు తల్లి సునీతి, సునీతి ధ్రువుడు మధ్య జరిగిన సంభాషణ చాలా ఇంపార్టెంట్ అయిన డిస్కషన్, దాని గురించే మనం మాట్లాడుకున్నాం. ఎటువంటి పరిస్థితిలోని కూడా సునీతి వేరొక వ్యక్తిని నెగిటివ్ గా చూసే అంశం ఆవిడలో ఉండదు, అందుకనే ఆవిడ సునీతి అయింది. మొదటి దీని ముందు కూడా మనకు ఒక భాష్యంలో వచ్చింది, మనిషి స్వభావం బట్టి పేరు వచ్చింది అని. సో సునీతి అన్న స్వభావాన్ని, ఆ నీతి స్వభావాన్ని బట్టి ఆవిడకి ఆ సునీతి అని పేరు వస్తుంది. ఆవిడ చెప్పింది ఒకటే, నీకు భౌతికంగా తండ్రి ఒడిలో కూర్చుందాము అనుకునేది భౌతిక కోరిక, దానికి ఆధ్యాత్మిక సొల్యూషన్ని నువ్వు తెచ్చుకోవాలి. అది జరగని కోరికని, భౌతికంగా జరగని కోరికకి కూడా నువ్వు భగవంతుని ప్రార్థించి ఆధ్యాత్మికంగా దాన్ని భగవంతుని మెప్పు పొంది నువ్వు దాన్ని తీర్చుకో అని చెప్పొద్దన్నమాట. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది అది మనం గ్రహించగలిగితే మనకు జరిగే ప్రతి ఆధ్యాత్మిక చింతన, అదే ప్రతి భౌతిక చింతన ఆధ్యాత్మిక చింతన కింద మారుతుంది. ప్రతి భౌతిక క్లేశము కూడా ఆధ్యాత్మిక చింతనలో వైపు దారి తీసే మార్గం అయి ఉండాలి, నేర్చుకోవాల్సిన విషయం. దాని ప్రకారం తర్వాత మిగతాది ధ్రువుడు తపస్సు చేసుకోవడము, భగవంతుడు ప్రతిష్టించుకోవడము. ధ్రువుడు తాను ఆ భౌతిక కోరిక కోసం భగవంతుడిని కోరుకున్నానే, భగవంతుడి కోసం ఇంతకాలం తపస్సు చేశానే అని చెప్పి, నాకు ఈ భౌతికంగా కాదు ఇప్పుడు నా భగవంతుడు ఒకసారి ప్రత్యక్షమైన తర్వాత తనలో వచ్చే మార్పు, ఆ మార్పుతోని నాకు ఈ ప్రపంచం నాకు సింహాసనం కాదు కావాల్సింది అని చెప్పినా సరే భగవంతుడు ఆయన్ని నీకు ఒక ధ్రువ లోకం ఇస్తున్నాను, ఆ లోకాన్ని నువ్వు పరిపాలించాల్సిన అవసరం ఉంది అని చెప్పి, నీకు ఆ లోకాన్ని పరిపాలించాల్సిన అవసరం ఉంది కాబట్టి నీలో ఆ ముందు ఆ కోరిక వచ్చింది అని చెప్పి ధ్రువుడికి ఒక లోకాన్ని ఇచ్చి ఎట్లాగ ఆయన్ని పరిపాలించమని తనకి ధ్రువుడికి చేసిన ఉపదేశం. మళ్ళీ అది భగవంతుడు ధర్మరాజు భీష్ముడు మధ్య జరిగిన సంభాషణ లాగా, ప్రహ్లాదుడికి కృష్ణుడు నరసింహకి జరిగిన సంభాషణ లాగా, మహావిష్ణువుకి ధ్రువుడి మధ్యన సంభాషణ జరుగుతుంది. అదేంటంటే ఎట్లాగ పరిపాలించాలి, నాయకుడు అంటే ఎట్లా ఉండాలి అన్నది కూడా మళ్ళీ అక్కడ వస్తుంది. ధ్రువుని వాళ్ళ పిన్నతల్లి వెళ్ళగొట్టినప్పుడు ప్రభుజీ విష్ణువు ప్రత్యక్షమై వరం ఇచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడు చనిపోతాడు, వాళ్ళ తల్లి కూడా పిచ్చిదై చనిపోతుంది అంటే అప్పుడు ఏం మాట్లాడకుండా వచ్చేస్తాడు. కానీ కొంచెం దూరం వచ్చిన తర్వాత నేను కూడా సామాన్య మానవుడు లాగా ఏమి మాట్లాడకుండా ఇచ్చిన వరాన్ని ఊగొట్టు గొమ్మన వచ్చేసాను బాధపడతాడు. అంటే అవి చేయకూడదు కదా, కానీ దేవుడు అట్లా ఇచ్చినప్పుడు నేను సామాన్య మానవుడు లాగా ఊగొట్టు వచ్చేసాను ఇవన్నీ నాకు తగవు కదా అని చాలా బాధపడతాడు. సో ఈ ధ్రువ చరిత్ర ఇంచుమించు నాలుగైదు అధ్యాయాలు వస్తుందమ్మా. ఇది కూడా మొత్తం ఇంకా అన్ని పూర్తిగా చదువుకు వెళ్దాము మనము, సరేనా? సో 8వ అధ్యాయం స్టార్ట్ చేసుకుందాము. స్టార్ట్ చేస్తున్నా ఎప్పటితో స్టార్ట్ చేస్తా, సుజాత మాత స్టార్ట్ చేస్తారమ్మా? చేస్తాను ప్రభుజీ. మైత్రే 8వ అధ్యాయము. భక్త ధ్రువుడు గృహమును వీడి అరణ్యమునకు వెడలుట. మైత్రేయుడు పలికెను, సనకాది నలుగురు కుమారగణము నారదుడు రుభువు హంసుడు అరుణి యతి అను బ్రహ్మదేవుని తనయులందరూ గృహమునందు వసింపక ఊర్ధ్వరేతస్సులైరి అనగా నైష్టిక బ్రహ్మచారులైరి. భాష్యము, బ్రహ్మచర్యమనడి విధానము బ్రహ్మదేవుని జననము నుండి అమలులో ఉన్నది. జనులలో ఒక భాగము వారు అనగా ముఖ్యముగా పురుషులు వివాహము ప్రసక్తే ఎత్తక వీర్యస్ఖలనము చేయుటకు బదులు దానిని మస్తిష్కము వైపునకు కొనిపోవుదురు. వారే ఊర్ధ్వరేతసులు, పైకి కొనిపోవు వారు అని పిలువబడుదురు. వీర్యము ఎంత ముఖ్యమైనదనగా యోగ విధానమున మనుషుడు దాన్ని మస్తిష్కమునకు తీర్చగలిగినచో అద్భుత కార్యములు నిర్వహింపగలడు. అతని స్మృతి పటిష్టము కాగలదు, ఆయువు వృద్ధి చెందగలదు. ఆ విధముగా యోగులు స్థిరత్వముతో అన్ని విధములకు తపస్సులను చేయగలిగి పూర్ణత స్థాయి
ఉన్నతవ స్థాయిని చివరికి ఆధ్యాత్మిక లోకమును సైతము చేరగలవు. ఇటువంటి జీవన సరళిని స్వీకరించిన బ్రహ్మచారులకు సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు మరియు నారదులు నారదాదులే చక్కని ఉదాహరణ. ఇచ్చట నైతే గృహాన్ హ్యవ సన్ అను మరి యొక్క విశేష పద సమూహము ప్రయోగింపబడినది. గృహమునందు వారు వసింపలేదు అని దాని భావం. గృహము అనగా ఇల్లు మరియు భార్య అని భావం. నిజమునకు గృహమనగా భార్య అనియే అర్థము కానీ అది గది అని కానీ లేక ఇల్లని కానీ అర్థము కాదు. భార్యతో కలిసి జీవించు వాడే ఇంటి ఎందుంటును. సన్యాసి లేదా బ్రహ్మచారి అయిన వాడు ఇంటి ఎందే నివసించినను గృహజీవి కాబోడు. గృహజీవి కాబోడని దాని భావము అతడు భార్యను స్వీకరించడనియే. కనుక అతడు వీర్యస్ఖలనము చేసిన ప్రసక్తే లేదు. గృహమును భార్యను కలిగియుండి సంతానమును పొందవలనని తలచినప్పుడే వీర్యస్ఖలనము కావింపవలను, లేనిచో అది నిషేధింపబడినది. ఈ సిద్ధాంతము సృష్ట్యారంభము నుండి అనుసరింపబడినది. దానిని అనుసరించిన బ్రహ్మచారులు ఏనాడును ప్రజోత్పత్తి కావింపలేదు. మనుతనయకు ప్రసూతి సంతానమును గూర్చి తెలియజేయుచు ఈ ఆఖ్యానము వివరింపబడినది. ప్రసూతి కుమార్తెయే దాక్షాయిణి అనగా సతీదేవి. ఆమె సంబంధములోనే దక్ష యజ్ఞం వర్ణింపబడినది. ఇక మైత్రేయుడు ఇప్పుడు బ్రహ్మదేవుని పుత్రుడిని గూర్చి వివరింప ఉద్యుక్తుడవుచున్నాడు. ఆ తనయులలో సనకాదులు నారదులు వివాహమే చేసుకొనని కారణమున వారి సంతతి యొక్క వర్ణనం అనేది ప్రశ్నయే ఉదయించదు. హరే కృష్ణ. రెండవ శ్లోకం. బ్రహ్మదేవుని మరి యొక్క తనయుడు అధర్మము. అతని భార్య నామము మిథ్య. వారి కలయికచే దంభము మాయా అను ఇరువురు దానవ సంతానము జన్మించిరి. సంతానహీనుడగు నిరుతి అను దానవుడు వారి ఇరువురిని గ్రహించెను. భాష్యము. అధర్మము కూడా బ్రహ్మదేవుని తనయుడనియో అతడు తన సోదరియగు వృషాను వివాహమాడిననియో తెలియవచ్చుచున్నది. సోదరుడు సోదరి నడుమ మైథున సంబంధమునకు ఇదియే ఆరంభము. మానవ సంఘమున ఇటువంటి అసహజముకు జత కేవలము అధర్మము వలనే కలుగగలదు. సృష్ట్యారంభమున బ్రహ్మదేవుడు సనకాదులు నారదుడు వంటి పుత్రులనే గాక నిరుతి అధర్మము దంభము మాయ వంటి దానవ సంతానమును కూడా సృజించను. ఈ విధముగా ఆరంభమున అతనిచే సమస్తము సృజింపబడిను. గత జన్మ పుణ్యపరిపాకము వలనను మరియు సాధు సాంగత్యము వలనను నారదుడు బ్రహ్మకు పుత్రుడయ్యను. అదే విధముగా ఇతరులను తమ పూర్వ చరిత్ర అనుసరించి వివిధ స్థాయిలలో జన్మించిరి. కర్మతంత్రము జన్మ జన్మాంతరములు కొనసాగుచు నూతన సృష్టి జరిగినప్పుడెల్లా జీవులకు సంప్రాప్తించుచుండును. ఈ విధముగా బ్రహ్మదేవుడే అనగా దేవదేవుని గుణావతారము ఆది పితయ్యైనను జీవులు తమ కర్మానుసారము వివిధ శక్తి సామర్థ్యములతో జన్మించుచుండురు. హరే కృష్ణ. ప్రభుజీ చదవమంటారు. మూడో శ్లోకం. మైత్రేయుడు విదురునితో పలికెను. ఓ మహాత్మా, దంభము మరియు మాయ జంటకు లోభము నికృతి అను సంతానము కలిగెను. వారి కలయికచే క్రోధము హింస అను సంతానము ఉద్భవించినది. వారి కలయికచే కలి మరియు అతని సోదరియగు దురుక్తి జన్మించిరి. నాలుగో శ్లోకము. ఓ సత్పురుష శ్రేష్ట, కలి మరియు దురుక్తి కలయికచే మృత్యువు భీతి అను సంతానము కలిగినది. తిరిగి వారి కలయికచే యాతన నరకము అన్నది సంతానము ఉద్భవించినది. హరే కృష్ణ. ఐదవ శ్లోకం. ఓ విదుర, ప్రళయమునకు కారణములను సంగ్రహముగా నేను వివరించి తిని ఈ వర్ణనను ముమ్మారు వినినవాడు పుణ్యమును బడసి ఆత్మమాలిన్యమును ప్రక్షాళనము చేసుకొనగలవాడగును. భాష్యము. సృష్టి కార్యక్రమము ధర్మము ఆధారముగా నిర్వహింపబడ ప్రళయము అధర్మము వలన సంభవించును. భౌతిక సృష్టి మరియు విలయముల విధానమదియే. ప్రళయములకు కారణము అధర్మమే అని ఇచ్చట తెలుపబడినది. అధర్మము మరియు మిథ్య వలన క్రమముగా దంభము మాయా లోభము నికృతి క్రోధము
హింస కలి దురుక్తి మృత్యువు భీతి యాతన నరకము అనునవి జన్మించినవి. అధర్మ వంశజులందరూ వినాశనమునకు చిహ్నములుగా వర్ణింపబడి పుణ్యాత్ముడైన వాడు ఈ ప్రళయ కారణములను వినినచో వాని ఎడ అసహ్యము కలిగి ఆ విధముగా పుణ్యమయ జీవితమును మరింత పురోగతి చెందగలడు. పుణ్యమనగా హృదయమును శుద్ధపరిచేది కార్యక్రమము. చిత్తదర్పణము పైన గల ధూళిని మనుజుడు తొలగించుకొనవలననియు అంతట మోక్ష పదమున పురోగతి కలుగుననియు శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించి ఉండిరి. ఇచ్చటను అదే విధానము ఉపదేశింపబడుచున్నది. మలం అనగా మాలిన్యము అని భావము. అధర్మము మోసము ఆదిగా గల ప్రళయ కారణములనన్నింటినీ తృణీకరించుటను నేర్చినప్పుడు పుణ్యమయ జీవితమును మనము పురోగించగలము. ఇచ్చట అంతటా కృష్ణభక్తి భావనను బడయుట సులభమైన నిరంతర ప్రళయములకు గురికాకుందును. ప్రస్తుత జీవితము జన్మ మృత్యు వలయమై ఉన్నది. కానీ మోక్షపదము నందినచో నిరంతర యాతన నుండి మనము రక్షింపబడగలము. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆరు. ఆరో శ్లోకం. మైత్రేయుడు కొనసాగించను. ఓ కురుశ్రేష్ట, దేవదేవుడగు శ్రీహరి అంశాంశంగా జన్మించిన స్వయంభువ మనవు వంశజులను గూర్చి నీకిప్పుడు వివరిద్దును. భాష్యము. బ్రహ్మదేవుడు దేవదేవుడగు శ్రీకృష్ణుని శక్తి విస్తారము. బ్రహ్మదేవుడు జీవతత్వమే అయినను భగవానునిచే శక్తి ప్రదానము గావింపబడినందున భగవదంశగా భావింపబడను. బ్రహ్మదేవునిగా వర్తించుటకు తగినట్టు జీవుడు లేని సమయమున భగవానుడే స్వయముగా బ్రహ్మరూపమున అవతరించును. ఈ విధముగా బ్రహ్మదేవు దేవుని అంశమే ఉన్నాడు. అతడే అతని పుత్రుడే స్వయంభువ మనువు. మైత్రేయుడిప్పుడు ఆ మనుసంతతి గూర్చియే వివరింపనున్నాడు. వారందరూ పుణ్యకార్యములందు సుప్రసిద్ధులు. ఈ పుణ్యాత్ములకు వంశజులను గూర్చి వివరించుటకు ముందు మైత్రేయుడు క్రోధము హింస దురుక్తి కలి భీతి మరణము వంటి పాప వంశజులను గూర్చి వివరించియే ఉన్నాడు. కనుకనే ఉద్దేశపూర్వకముగా అతడు భక్త ధ్రువుని అనగా ఈ విశ్వమునందు పుణ్యతముడగు రాజు చరితమును ఇకపై వివరింపనున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏడవమనుముకు భార్యకు సతరూప వలన తన పాదుడు ప్రియవ్రతుడు అని ఇరువురు పుత్రులు కలిగి ఉండేరి. దేవదేవుడకు వాసుదేవుని అంశాంశము యొక్క వంశజులగుటచే జగత్పాలనకు మరియు ప్రజారక్షణకు వారిరువును సమర్థులై ఉండేరి. భాష్యము. ఉత్తానపాదుడు ప్రియవ్రతుడు విశేషముగా భగవానుంచే శక్తి ప్రదానము కావింపబడి చెప్పబడినది. మహారాజు వృషభదేవుడు అట్లుగాక సాక్షాత్తుగా దేవదేవుని అవతారమై ఉన్నాడు. ఎనిమిదవ శ్లోకము. చదవన ప్రభుజీ. ఉత్తానపాదునికి సునీతి సురుచి అని ఇరువురు భార్యలుండిరి. వారిలో సురుచి భర్తకు పరమ ప్రియమైనది కాగా సునీతి అతనికి ప్రీతి పాత్రురాలు కాలేకపోయాడు. ఆ సునీతి తనయుడే భక్త ధ్రువుడు. భాష్యము. మైత్రేయుడు మనువంశజుల పుణ్యకర్మలను వర్ణింపగోరెను. ప్రియవ్రతుడు మనువు తొలిపుత్రుడు కాగా ఉత్తానపాదుడు రెండవ తనయుడు అయినను మైత్రేయుడు ఉత్తానపాదుని సుతుడగు భక్త ధ్రువుని గూర్చే తొలుత పలుకను ఆరంభించను. పుణ్యకర్మల వర్ణింపాతడు పరమోత్సాహము కలిగి ఉండుటయే దానికి కారణం. భక్త ధ్రువుని జీవిత చరిత్ర భక్తులకు పరమాకర్షణీయమైనది. భౌతిక సంపత్తులయడు ఏ విధముగా వైరాగ్యం పొందవచ్చునో, తీవ్ర తపస్సు ద్వారా ఏ విధముగా భక్తిని వృద్ధి కావించుకొనవచ్చునో మనుజుడు ధ్రువుని కర్మల ద్వారా నేర్వగలడు. ధ్రువ చరిత్ర శ్రవణము ద్వారా మనుజుడు భగవాను యందు విశ్వాసమును పెంచుకొని ఆ దేవదేవునితో ప్రత్యక్ష సంబంధం పడయగలడు. ఆ విధముగా అతడు శ్రీగ్రమే దివ్యమగు భక్తియోగ స్థాయికి ఎదగగలడు.
భక్తధ్రువుడు కావించిన తీవ్రముగు తపస్సు శ్రోతల హృదయములలో శీఘ్రమే భక్తి భావనను ఉద్దీపనము చేయగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒక మారు ఉత్తాన పాదుడు సురుచి తనియుడకు ఉత్తముని ఒడిలో పెట్టుకుని లాలించుచుండెను. ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో చేర ఎత్తించెను, కాని ఉత్తాన పాదుడు అతనిని ఆదరించలేదు. 10వ శ్లోకం. బాలుడకు ధ్రువుడు తండ్రి అంకముపై కూర్చుండుటకు యత్నించుచుండగా అతని సవతి తెలియకు సురుచి ఈర్ష్య కలదియై మిగుల గర్భముతో రాజు వినుచుండగా వానితో ఇట్లు పలికెను. భాష్యము. రాజు తన ఇరువురి పుత్రుల ఎడను సమాన అనురాగము కలిగి ఉండెను, కనుక ఉత్తమునితో పాటు ధ్రువుని కూడా ఒడిలోనికి తీసుకొని వలని అతడు భావించెను. అయినను సురుచి ఎడ గల పక్షపాతం వలన అతడు ధ్రువుని ఆదరించలేకపోయెను. రాజు భావము నెరిగిన సురుచి అంతటా మిగులు గర్భముతో తన ఎడ రాజుకు గల అనురాగము గూర్చి పలుకును ఆరంభించెను. స్త్రీ స్వభావమే ఇది. తన ఎడ భర్త సుముఖునిగా ఉన్నాడనియు ప్రత్యేక అనురాగము కలిగి ఉన్నాడనియు గుర్తించినంతనే స్త్రీ దాని లాభము పొందగోరును. ఇటువంటి లక్షణములు స్వయంభూమనుగు వంశము వంటి అత్యున్నత వంశమునందును గోచరించును. కనుక సారాంశం ఏమనగా స్త్రీ స్వభావము సర్వత్రా గోచరించినది ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. 11వ శ్లోకం. సురుచి భక్త ధ్రువునితో ఇట్లు పలికెను. బాలక రాజు అంకమున గాని సింహాసనము పైన గాని కూర్చుండుటకు నీవు తగవు. నీవును రాకుమారునివే అయినను నా గర్భమును జన్మింపనందున తండ్రి ఒడిలో కూర్చుండుటకు అర్హుడవు కావు. భాష్యము. రాజు ఒడిలో గాని రాజు సింహాసనము పైన గాని కూర్చుండుటకు కేవలము రాకుమారుడవుటే యోగ్యత కాదని సురుచి భక్త ధ్రువునితో అని అతి గర్వముగా పలికెను. ఆ అధికారము ఆమె గర్భమందు జన్మించుట పైననే ఆధారపడి ఉన్నది, కాని ఆ అన్యముపై కాదు. అనగా పరోక్షముగా ఆమె ధ్రువునికి తెలియజేసినదేమనగా అతడు రాకుమారుడే అయినప్పటికీ వేరొక రాణి గర్భమును జన్మించినందున అక్రమ సంతానముగానే భావింపబడగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 12. హరే కృష్ణ. బాలక నీవు నా గర్భమున గాక వేరొక స్త్రీ గర్భమును జన్మించేవాణి అనే విషయమును ఎరుక్కున్నావు, కనుక నీ యత్నము విఫలము కాక తప్పదని ఎరుగుము. దుర్లభమైన కోరికను పొందుటకే నీవు యత్నించున్నావు. భాష్యము. చిన్నపిల్లవాడు ధ్రువుడు సహజంగానే తన తండ్రి ఏడ ప్రేమను అనురాగమును కలిగి ఉండెను. తన తల్లుల నడుమ అంతరము కలదనియో అతడు ఎరుగకుండెను, కానీ ఆ భేదమును సురుచి తెలియజేసినది. బాలుడైనందున అతడు ఇరువురు రాణుల నడుమ అంతరమును తెలుసుకొనలేకపోయినను ఆమె ధ్రువునితో పలికినది. సురుచి గర్భముతో పలికిన మరొక వాక్యం ఇది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. రాజసింహాసనమును నీ వదష్టింపగోరుదివేని తీవ్రమగు తపస్సు నరరింపవలసి ఉండును. మొట్టమొదట దేవదేవుడకు నారాయణుని నీవు ప్రసన్నుని కావింపబడెను. అట్టి ఆరాధన చే నీవు అతని అనుగ్రహమును బడసినంతట తిరిగి నా గర్భంన జన్మింపవలసి ఉండును. భాష్యం. సురుచి ధ్రువుని ఎడ ఎంత ఈర్ష కలది అనగా దేహత్యాగము చేయమని ఆ బాలునితో ఆమె పరోక్షముగా పలికినది. ఆమె అభిప్రాయము ప్రకారము తొలుత అతడు మరణించి తిరిగి తన గర్భమున జన్మింపవలెను. అప్పుడే తండ్రి సింహాసనమును అధిష్ఠించుటకు ధ్రువునికి సాధ్యపడగలదు. 14 చదివేది ప్రభుజీ. 14. మైత్రేయుడు కొనసాగించును. ఓ విదుర, సవతి తల్లి పరుష వాకులచే పీడితుడై గొప్ప క్రోధముతో ధ్రువుడు దెబ్బతిన పాము తీవ్రముగా బుసకొట్టు రీతి దీర్ఘ శ్వాస తీయనారంభించను. తన తండ్రి మౌనమును దాల్చి ప్రతివాదమేమీను చేయకుండాను గాంచి వెంటనే అతడు ఆ స్థానమును వీడి తల్లి చెంతకేగెను. హరే కృష్ణ. హరే కృష్ణ. 15-16 చదవండి. 15-16 చదవండి. 16 దగ్గర ఆపుదాము. 15. తల్లి చెంతకు చేరిన ధ్రువుడు క్రోధముతో పెదవులు మణుకుచుండా వెక్కి వెక్కి ఏడ్చుచుండే. సునీతి వెంటనే తన పుత్రుని ఒడిలోనికి తీసుకున్నది. సురుచి పరుషవాక్కులను విన్న అంతఃపురవాసులు జరిగినదంతయు సవిస్తరముగా తెలియజేయగా ఆమె కూడా మిగిలిన వ్యధనుంది. 16. ఆ సంఘటన సునీతికి భరింపరానిదయ్యం.
దావాగ్నియందున్న చందమున తపించుచు శోకముచే ఆమె మాడిన పత్రము వలెనై దుఃఖించెను. సవతి పలుకులను తలుచుకొనినంతటా తేజోమయమగు ముఖారవిందము కన్నీటితో నిండగా ఆమె ఇట్లు పలికెను. హాస్యం. మనిషి శోకతప్తుడైనప్పుడు దావాగ్నియందు మాడిన పత్రం వలే అగును. సునీతి పరిస్థితి అదే విధముగా ఉండెను. ఆమె ముఖము కమలం వలే సుందరమైనదైనను సవతి యొక్క పరుషవాక్కులు అగ్నిచే తపించి పడలిపోయెను. ఆమె కూడా దీర్ఘ శ్వాస తీర్చుండెను. ఆ దుఃఖమయ పరిస్థితికి నిజముకు పరిహారమేదో ఆమె ఎరుగుకుండెను. ఏ ఉపాయమును కనుగొనజాలనిదై పుత్రునితో ఆమె ఇట్లు పలికెను. కుమార, ఇతరులకు ఎట్టి అమంగళమును తలంపకుము. ఇతరులకు దుఃఖమును కలిగించు వారు అదే దుఃఖమును అనుభవింపగలరు. 18 నుంచి నెక్స్ట్ చదువుకుందాం. హరే కృష్ణ. సో అదమ్మా స్టోరీ అర్థమవుతుంది కదమ్మా. సో అక్కడ ధ్రువుడు తండ్రి తండ్రిలాగా బిహేవ్ చేయలేదు. తండ్రి కొడుకుని తీసుకుని రాజు, అసలే ఎస్పెషల్లీ రాజు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆశ్రయం ఇవ్వాల్సిన వ్యక్తి. కొడుకు కాకపోయినా సరే అవతల వాళ్ళ బాధ తీర్చాల్సిన పరిస్థితి. అలాంటిది కొడుకు అయినా సరే తండ్రి అయి ఉండి కూడా తన కొడుకు బాధపడుతుంటే బాధ తీర్చని స్థితికి ఎందుకు వెళ్ళిపోయాడు? భార్య మీద ఉండే అభిమానంతో, భార్య మీద ఉండే ప్రేమతో, మమకారంతో. సో దానితో అప్పుడు ధ్రువుడు తన తల్లి దగ్గరికి జరిగింది చెప్తే తల్లి చెప్పిన సంభాషణ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ 17వ శ్లోకం నుంచి అది చదువుకుందాము. అది నెక్స్ట్ వీక్ చదువుకుందాము. ఏమో కానీ ప్రభుజీ, ప్రాక్టికల్ గా కూడా జనాలు చూస్తా ఉన్నారు, అంటే మనం ఏ చేస్తే తిరిగి మనకు వస్తుంది అని. కానీ మార్పు రావట్లేదు ఎవరిలో. మరి ఏం చేద్దాం అమ్మా, మార్పు రావాలి. మరి తెలుసు, నీతులు చెప్పడం వరకే కాకుండా మార్చాలి కదా. 1% అయినా ఇప్పుడు పురాణాల నుంచి అన్ని చూస్తాను. ఇది చేసి దాని వల్ల ఈ నష్టం జరిగింది, ఇది చేసి దాని వల్ల నష్టం జరిగింది వింటానే ఉండం, రోజు చేస్తానే ఉంటారు, అన్ని ఉంటారు. కానీ ఒక లిటిల్ బిట్, ఒక ఏ టిప్ అంత మార్పు కూడా మనుషుల్లో రావట్లేదు. అది కానీ మీరన్నారు చూసారా, ఒకరు దుఃఖ పెడితే మళ్ళీ వాళ్ళకి అదే జరుగుద్ది అని ఖచ్చితంగా అది తెలుసు. అని తెలుసు కానీ ఆ రియలైజేషన్ చెప్పలేదు. మనం చేయలేము అన్న పరిస్థితికి వచ్చేకి వస్తుంది. మనం ఏమైనా చేయగలిగింది అంటే ముందు అది చేసేయడానికి రెడీ అవుతున్నారు. అవును, చేయలేని పరిస్థితిలోనే ఆ వాళ్ళ పాపాన వాళ్లే పోతారు అంటున్నారు. తప్పితే చేయగలిగింది అంటే ముందు కొట్టే. అవును అవును, ఆ మార్పు రాలేదు. అదే దాని అందుకే మరి కలియుగం కాదు. ఈ 1.5 ఇయర్ నుంచి చూపిస్తుంది కదమ్మా, చాలా మందికి చాలా మార్పులు వచ్చాయి. నెక్స్ట్ మంత్ మళ్ళీ నెక్స్ట్ మంత్ అంతా ఘోరంగానే ఉంటుందమ్మా అంటున్నారు. ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ ఘోరంగానే ఉంటుంది పరిస్థితి. ప్రభుజీ, బ్రహ్మదేవుని కొడుకు అధర్మము అతడు సోదరుని పెళ్లి చేసుకున్నాడని, ఇవన్నీ అధర్మము లేకపోతే క్రోధము, ఇవన్నీ నిజంగా జన్మలా లేకపోతే మనకి తెలియడానికి? నిజ రూపాలు పేర్లే అవన్నీ. మనుషులే అమ్మా అవి. ఒక అధర్మ తత్వం కాదు, అధర్మ మనిషి పేరే. అది ఒక అధర్మ రూపమే, నిజ రూపమే. అందులోంచి వచ్చిందే మనకి అధర్మం అన్న పదం కూడా. మరి ఆ కాలంలోనే మరి అధర్మం ఇవన్నీ ఆ యుగంలో కూడా ఉన్నాయంటారే అమ్మా? ఆ యుగంలో కూడా ఉన్నాయంటారంటే ఆ యుగంలో కూడా దానవులు ఉన్నారే. దానవులు ఉన్నారు వీళ్ళందరూ. ఇప్పుడు మనం చదువుకుంటుంది అంతా కూడా భూమండలం మీద చరిత్రే కాదు, అన్ని లోకాల్లోని అటువంటి గుణం ఉన్న వాళ్ళు దానవ లోకాలకు వెళ్ళిపోయారు. మరి పిల్లల్ని పెళ్లి చేసుకోవటం, లేకపోతే బ్రహ్మదేవుడు కూతురు. ఇంకా ముందు ముందు వస్తుంది బ్రహ్మే ఎలాగ తను భౌతిక ప్రపంచంతో ఇది ఎన్ని వేషాలు వేస్తారో అవన్నీ కూడా వస్తాయి. 4వ స్కందంలో అధర్మము పేరు ఇట్సెల్ఫ్ ఇస్ పర్సన్ క్వాలిటీస్ అన్న టైప్. ఆ పర్సన్ విత్ దోస్ క్వాలిటీస్. పర్సన్ విత్ దోస్ క్వాలిటీస్. సో అలా కాకుండా అమ్మా, పర్సన్ విత్ దోస్ క్వాలిటీస్ అనే కంటే క్వాలిటీస్ ఆఫ్ దట్ పర్సన్ బికేమ్ అధర్మం ఆల్సో. అంతే అంతే, కరెక్ట్. ఆ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి క్వాలిటీస్ ని ఆ వ్యక్తి తర్వాత ఆ పేరుతో వచ్చేసాడు.
ఆ పేరుని నియంత్రించబడ్డాయి. ఇంకా అన్ని వచ్చేసాయి ప్రభుజీ, ఇంకా రానిదేం లేదు దీనిలో. అధర్మము అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి వచ్చేది ఇవన్నీ వచ్చేసినాయి మాతాజీ. మిథ్య, క్రోధము, హింస, అన్ని మొత్తం, మృత్యువు, భీతి, అన్ని 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 వచ్చేసాయి. అవన్నీ కూడా బ్రహ్మ సంతానమే. ఆ తత్వం కలిగిన వ్యక్తులు కూడా బ్రహ్మ సంతానమే. సో పక్క బ్రహ్మదేవుడికే ఇట్లాంటి సంతానం ఎందుకు పుట్టారంటారు ప్రభుజీ? అలాగని కాదమ్మా, బ్రహ్మదేవుడికి ఇట్లాంటి సంతానం ఎందుకు పుట్టారని కాదు. సో అటువంటి తత్వంతో ఉండే ఆత్మలు కూడా ఉన్నాయి, వాటికి కూడా శరీర అవసరం ఉంది. ఆ ఆత్మలు కూడా బయటికి రావాలి, ఆత్మలు కూడా శరీరం కావాల్సి వచ్చింది. అట్లాగే ఆత్మలకు ఆ శరీరాలు వచ్చినాయి. ఉంటారు కదా మాతాజీ, మంచి యొక్క విలువ తెలిసేది ఇవన్నీ మంచి. ఇంకా తర్వాత ప్రభుజీ, ఇప్పుడు మీరు ఫోటో పెడుతున్నారు కదా, అందులో కృష్ణుడిని నల్లగా ఎందుకు పెట్టారు ప్రభుజీ? ఆయన నీలమేఘశ్యాముడు కదా. అది మనకున్న విగ్రహం, అది మాయాపూర్ విగ్రహం. అది మాయాపూర్ లో కృష్ణుడు బొమ్మ. అంత నలుపు రంగు ఎందుకు పెట్టారు కృష్ణుడి? కానీ అంత నల్లగానే ఉంటాడేమో. అంత నల్లగా ఉంటాడు అంటారు, మరి నీలమేఘశ్యాముడు అంటారు కదా. అది మాయాపూర్ లో ఉన్న విగ్రహం. అది నాకు కరెక్ట్ గా వాళ్ళు ఎందుకు అంత నల్లగా పెట్టారంటే నాకు నాకు తెలియదు. అంత నలుపు ఉంటారా, లేకపోతే కృష్ణుడిని మనం ఊరికే అలా నీలమేఘశ్యాముడు అని అనుకుంటున్నావా అని డౌట్ వస్తుంది. నీలమేఘశ్యాముడు మన 10వ స్కందంలో వచ్చింది కదమ్మా, ఇప్పుడే ఫార్మ్ అయిన మేఘ రంగు అని నలుపు. కానీ కొన్ని చోట్లలో ఇస్కాన్ లో తిరుపతి ఇస్కాన్ అయితే బాగా తెల్లగానే ఉంటారు ప్రభుజీ. తెలుపు తెలుపు విగ్రహం కూడా పెడతారు. అవును, మళ్ళీ పక్కన వీళ్ళది మార్వాటి వాళ్ళది ఉంది శ్యామసుందర మందిర్, అక్కడ మాత్రం మళ్ళీ నల్లగా పెట్టినారు. రాధా దేవుడు మాత్రం బాగా తెల్లగా ఉన్నారు. కొన్ని చోట ఇట్లా, కొన్ని చోట అట్లా నల్లుపు ఉండరు. ఇంకా ఢిల్లీ, బెంగళూరు ఆ ఇస్కాన్ అయితే ఇంకా నల్లగా పెట్టింటారు. చాలా నల్లగా ఉంటది ఢిల్లీ ఇస్కాన్. ఇవన్నీ చూస్తే అవును, భలే పెట్టుంటారు. కొన్ని చోట్ల బాగా ప్యూర్ బ్లాక్ గా పెట్టారు, కొన్ని చోట్ల ప్యూర్ వైట్ పెడతా ఉంటారు. చెప్పండి మీద అడుగుతున్నారు భారతీ మాతాజీ. ఆ స్టోన్ కలర్ అట్లా పెట్టారేమో అనుకుంటా. అంటే నల్లగా కాదు, కృష్ణుడు నల్లగా ఉంటాడు కాబట్టి నలుపు రంగు విగ్రహం వాడారు. అవునవును, నలుపు. ఒక ప్రభుజీ ఏదో ఏదో దేనిలోనే ఇస్కాన్ ప్రభుజీ ఒక ఆయన ద్రౌపది చాలా వింటారు కానీ ఏది సరిగ్గా చెప్పబోయేసరికి ఏది రాదు ప్రభుజీ నాకు. రోలు రెండు చెట్లు, రెండు రాక్షసులు పెద్ద పెద్ద చెట్లుగా ఉంటే పడిపోతారు కదా ప్రభుజీ. ఆ టైంలో రోలు లాక్కెళ్ళిపోతూ ఉంటాడు కదా ఆయన, అప్పుడు ఆ రోలు కలర్ కి ఆ కృష్ణుడి కలర్ కి అసలు ఎవరు ఏంటి అన్నది కుంతీదేవి గ్రహించలేకపోయింది. ఫస్ట్ టైం చూస్తుందట కుంతీదేవి, అప్పుడు కదులుతున్న వాడు ఈతను కృష్ణుడు అని చెప్పేసి ఐడెంటిఫై చేసిందామా అని చెప్పేసి నేను ఎక్కడో విన్నాను ప్రభుజీ. కుంతీదేవా? కుంతీదేవి అక్కడ వస్తుందమ్మా. కుంతీదేవి ఫస్ట్ టైం చూసింది అని ఏదో విన్నాను ప్రభుజీ నేను. అంటే ఆమె ఆమె ఎవరైనా ఆమెకు ఆ కథ చెప్తే ఆ వర్ణనలో చూస్తుంటుంది ఆవిడ. మేబీ అలా. అదేంటి యశోదాదేవి ఇంటి దగ్గర జరిగిన సంఘటన కదా అది. సో అన్ని రకరకాల లెక్చర్స్ వినడంలో తప్పు లేదమ్మా, బట్ అట్ ద ఎండ్ వాటిని కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. ఊరికే వింటూ ఉండడం వలన దేనికి కూడా ఫాలో అవ్వని పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి నేను చాలా లెక్చర్స్ అవి వస్తుంటే నాకు అన్ని నేను మీకు ఫార్వర్డ్ చేయట్లేదు, కొన్ని కొన్ని వదిలేస్తూ ఉంటాను నేను. కేవలం అంతే, ఈ స్టేజ్ లో ఉండగా ఆ పర్టికులర్ లెక్చర్ వింటే అది ఎలాగో ఎలా కనెక్ట్ అవుతుంది అని ఆలోచన వస్తే నేను పక్కన పెట్టేస్తుంటాను ఆ లెక్చర్స్. తప్పేమీ లేదు, తప్పేమీ లేదు, వినడంలో తప్పేమీ లేదు. కేవలము నాలెడ్జ్ కోసము, ఇన్ఫర్మేషన్ కోసము వింటే ప్రాబ్లం వస్తుంది. కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. కన్ఫ్యూజన్ కూడా కాదు, ఇన్ఫర్మేషన్ కోసం, నాలెడ్జ్ కోసం బాగుంటుంది. మొదట్లో ఏంటంటే అన్ని లెక్చర్లు ఏంటంటే చాలా నాలెడ్జ్ వస్తుంది, చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్న భావనలో ఉంటాము. కానీ బట్ ట్రాన్స్ఫార్మేషన్ రావాలి. ఆ లెక్చర్ ట్రాన్స్ఫార్మేషన్ రావడానికి హెల్ప్ చేస్తుంటే తప్పకుండా వినండి. నేను వినొద్దు అని నేను ఎప్పుడు అనను.
బట్ ఆ దృష్టితో వినండి, అది ట్రాన్స్ఫార్మేషన్ దృష్టితో వినండి. నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ దృష్టితో వింటూ ఉంటే పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అని ప్రభుజీ రాధేశ్యామ్ ప్రభుజీ వీడియోస్ చూస్తుంటే ఇనీషియల్ గా ఉంటే మాలాంటి వాళ్ళకి అవి చాలా బాగున్నాయి అనిపిస్తుంది. నేను హెచ్ఎస్ రాధేశ్వామ్ రాధానంద స్వామి ఆయన పెడుతూ ఉంటారు, నేను ఎందుకన్నా అవి స్కిప్ చేసేస్తూ ఉంటానండి, ఎందుకంటే నాకు ఈయన హత్తుకున్నంతగా ఆయన హత్తుకోలేదు. మహారాజు లెక్చర్స్ అమ్మా, మహారాజ్వి ఆయన అన్ని వీడియోస్ పెడుతూ ఉంటారు, ప్రవీణ్ పెడుతూ ఉంటాడండి. కానీ నాకు ఎందుకన్నా అంటే మీ తెలుగు వింటాను మళ్ళీ, నేను ట్రాన్స్లేషన్ వింటాను, అది చాలా సరళంగా చెప్తారు చక్కగా, అది నాకు. నేను భగవద్గీత 108 డేస్ పెట్టుకుని వింటూ ఉంటానండి, ఎంత సరళంగా ఉంటాయో రాధేశ్వామి ప్రభుజీ, నాకైతే చాలా అవే నచ్చుతాయి, నేను ఎక్కువ వాటి మీదే ఉంటాను, ఎందుకంటే అన్ని వింటే నేను ఇలా కన్ఫ్యూజ్ అయిపోతానేమో అంటే. కన్ఫ్యూజన్ ఉండకు, కన్ఫ్యూజన్ ఏమంటే ఒకట మా ప్రతి లెక్చర్ లోంచి కూడా ఇన్ఫర్మేషన్ కోసం కావడం కోసం కాదు, ట్రాన్స్ఫార్మేషన్ కోసం విన్నప్పుడు కన్ఫ్యూజన్ ఉండకూడదు. అది కన్ఫ్యూజన్ అంటే ఇన్ ది సెన్స్ మనకి అంటే మన స్థాయికి తగ్గట్టు ముందు వింటే తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ప్రతి లెక్చర్ లో కూడా వాళ్ళు ట్రాన్స్ఫార్మేషన్ తీసుకొద్దాం అన్న భావంతోనే చెప్తారు. ట్రాన్స్ఫార్మేషన్ ఆస్పెక్ట్ మనం పట్టుకోగలగాలి, ఇన్ఫర్మేషన్ ఆస్పెక్ట్ తీసుకుంటే అలా ఆ లెక్చర్ ఆయన అందులో అలా చెప్పారు కదా, ఈయన ఇందులో ఎందుకు ఇలా చెప్పారు, ఈ దాంట్లో విల్ బి లాస్ట్, దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ మీరు గుండీచా మందిరాన్ని ఆయన శుభ్రం చేయడం చెప్పిన తర్వాత రథయాత్ర గురించిన ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడు వెళ్ళలేదండి అది, అందుకనే నాకు ఆయనది నేను నిజంగా ఫ్యాసినేట్ అయిపోయాను. అంటే ఇదనమాట కృష్ణుడు ఇంత విరహంత ఉంటే దాన్ని రథయాత్ర ఎలా స్టార్ట్ అయింది అనమాట అనిపించింది అండి. ఆయన ఎక్కువ బెంగాలీ శ్లోకాలే చదివారు చాలా మటు, కానీ ఆ ట్రాన్స్లేషన్ మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపించింది. అది చైతన్య చరితామృతంలో ఎక్కువ చెప్పుకొచ్చారు ఆయన, ఎక్కువ చెప్పుకొచ్చారు, అందుకే దాని మీద కూడా ఇంట్రెస్ట్ పుట్టింది, అది కూడా మనం కొనుక్కోవాలి తప్పనిసరిగా. చైతన్య చరితామృతం అర్థం అవ్వాలంటే పదో స్కందం పూర్తిగా చదవాలి, పదో స్కందం పూర్తిగా అర్థం అవ్వాలంటే 9వ స్కందం వరకు మనం చదువుకు వెళ్ళాల్సి, వెయిట్ చేయాలి. ఇవన్నీ అయితే గానీ స్టార్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇంకంత ఇంక ప్రేమతత్వం తప్పితే వేరొకటి ఉండదు చైతన్య చరితామృతంలో. ప్రేమ 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 అంతే, ప్రేమతత్వం మాత్రమే ఉంటుంది. సరే ఏమ్మా, మనకి 9 దాటిపోతుంది, జనాలు మళ్ళీ మీరు వెళ్ళాల్సి ఉంటుంది. నరసింహార్తె ఎవరు పాడుతున్నారు ఇవాళ? నేను పాడదు ప్రభుజీ. పాడండి అమ్మా. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాద ప్రహ్లాదాయి హిరణ్యకశిపోరష శిలటంక నకలాయే, ఇతో నరసింహ పరతో నృసింహ, యతోయామి తతో నృసింహ, బహిర్నృసింహ హృదయే నృసింహ, నృసింహ మాదిం శరణం ప్రపథే, తవ కర కమలవరే నఖమద్భుత శృంగ, దళిత హిరణ్యకశిపో తను భృంగ, కేశవ ధృత నరహరి రూప, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జై నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్, జయ 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 నరసింహదేవ్, జై ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్
ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రభుపాద్ 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 జయ 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 ప్రభుపాద్ జయ గురుదేవ్ 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 జయ 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 గురుదేవ్ నితై గౌర్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై గౌర్ హరి బోల్ జై ప్రహ్లాద్ మహారాజ్ కీ జై జై సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు హరే కృష్ణ హరే కృష్ణ ఆప్తున్నానమ్మా సెషను జగదాంబాత విజయమాత అసలు వాయిస్ వినలేదు అంత ఓకే కదమ్మా ఓకే అండి నేను బజార్ వెళ్ళాల్సి వచ్చింది అత్తగారి పుట్టినరోజుకి శారీ కొనాల్సిన వెళ్ళాను అనమాట అందుకని లేట్ గా అటెండ్ అయ్యాను సులోచన మాతాజీ మీరు నెక్స్ట్ సెషన్ లో మీరు వీడియో ఆన్ చేయాలి మాతాజీ ప్రభుజీ అవునా ఇప్పుడు వీడియో చేసేదా ప్రభుజీ ఆన్ చేసేదా ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ ఏ ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ